Recording in progress. ఛార్జింగ్ ఆన్ ఉంది. ఆ స్విచ్ ఆన్లో ఉందా? ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. మీరు ఆఫ్ చేస్తున్నారు, కంటిన్యూస్ ఆన్లో ఉంది. కోఆర్డినేటర్ కూడా చెప్పండి, కంటిన్యూస్ ఆన్లో ఉండాలి. ఈ లైట్ ఆఫ్ చేయాలి. ప్రొజెక్టర్ ఆల్రెడీ ఆన్ చేసి ఆఫ్ చేద్దాం. ప్రొజెక్టర్ ఆఫ్ చేసి నేను వస్తున్నాను. ఇండివిజువల్ మళ్ళీ ఏమైంది? ఏం చేశాడు ఇండివిజువల్? ఆన్ వస్తుందా? జనరల్లీ ఛార్జింగ్ సెక్షన్ స్టార్ట్ చేసాం. అందులో ఫస్ట్ వర్డ్ ఫోర్ వర్డ్స్ ఉన్నాయమ్మా. మనం ఫోర్ వర్డ్స్ మీనింగ్ చెప్పుకుంటున్నాం వన్ బై వన్ వన్ బై వన్. ఛార్జింగ్ సెక్షన్ నెంబర్ కాలిపోతుంది వేరే దాంట్లో. సెక్షన్ నెంబర్ ఛార్జింగ్ సెక్షన్ అది ఆఫ్ చేద్దామా? కంటిన్యూస్ ఆన్లో ఉంచండి. ఎవరు అంటే మీరు క్లాస్లోనే ఉంటున్నారు కదా, ఎవరు తీసారో తెలియట్లేదు. కొంచెం క్లారిటీ వచ్చింది, ఒక 2 డేస్లో మొత్తం క్లారిటీ వస్తుంది. మీరు అందరూ కూడా కనబడతారు. ఏం చేద్దాం? బయట కోఆర్డినేటర్ ఉన్నారు, అందులో ఉండమ్మా. ఇంక మనం వాళ్ళు కాదు. లూజ్ కనెక్షనా? మీకే అన్నిసార్లు పెడితే మరి లూజ్ కనెక్షన్ ఎందుకు వెళ్ళి ఉంటారులే? ఎందుకు వెళ్ళి ఉంటారు వచ్చే మన నేను వస్తా.
స్పైకర్ పెట్టేసి, స్పైకర్ ఉందా ఖాళీగా? స్పైకర్ స్పైకర్ ప్లగ్ పాయింట్, ప్లగ్ పాయింట్ ఏది ఖాళీ లేదా? అది తీసి అది పడే కదిలేదు. మాకు కొంచెం సౌండ్ వస్తుంది, అది అప్పుడప్పుడు ఆఫ్ చేసుకుని అప్పుడప్పుడు ఆన్ చేసుకుని. ఉందా కొత్తది? ఉందా? పడింది, అక్కడ పడేయటం కాదు, అది పెట్టి వెళ్ళిపోతున్నా నేను. అది పెట్టి అది దానికి పెట్టు, కదిలీరు విండో వేసామని చెప్పి కింద చేస్తున్నారు. స్టార్ట్ చేశారా? వస్తుందా? బాగా ఇది వస్తుందని టెస్ట్ చేస్తా. మా అది కదిలీసుకోండి, ఇంకేమన్నా ఉంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోండి. సరే, ప్రోగ్రెసివ్ సిస్టమ్ ఫాలో అవుతాం, యాక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి. కాన్స్టిట్యూషన్లో పవర్స్ ఇచ్చాం, ఆర్టికల్ 265, 245, అదంతా ముందు పాయింట్లు మర్చిపోతాను. కొన్ని పాయింట్లు చెప్పేయాలి ఫాస్ట్గా, కొద్ది క్లాస్లో చెప్పాల్సిందే. కానీ సాటర్డే మాత్రమే ఈ పాయింట్ వస్తుంది. ఏంటి సార్ ఆ పాయింట్ అంటే, మీరు సాటర్డే ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తుంది? సాటర్డే ఖాళీగా ఉంటుంది. మహా అయితే కోచింగ్ ఎన్ని నెలలు ఉంటుందమ్మా కోచింగ్? నువ్వు గెస్ చెయ్యి, కోచింగ్ ఎన్ని నెలలు ఉంటుంది? మ్యాక్స్ మ్యాక్స్ 3 మంత్స్. ఆ 3 మంత్స్లో కూడా ఫస్ట్ 1.5 మంత్ ఫుల్ డే జరగదు, ఫుల్ డే జరగదు, ఫుల్ డే జరగదు, హాఫ్ డేనే. హాఫ్ డే కూడా సాటర్డే అయిపోయామంటే రాసి పెట్టుకో, బై మిస్టేక్ పాస్ అవుతావు అంతే, బై మిస్టేక్ పాస్ అవుతావు. లేదు, నేను సాటర్డే ఆఫీస్ పాస్ అయిపోతా, పాస్ అయిపోతా చూసుకుందా. పాస్ అయినా ఆ సక్సెస్కి వాల్యూ ఉండదు. ఏంటి నువ్వు తిడుతున్నావు ఏంటి అసలు స్టూడెంట్స్ని అలా అనొచ్చా? నాకు ఆ హక్కు ఉంది, ఎందుకంటే నేను సిఎంఏ క్వాలిఫైడ్స్ని తయారు చేయట్లా, గుడ్ సిటిజన్ని తయారు చేస్తా. సిఎంఏ క్వాలిఫైడ్స్ ఏముందమ్మా, చెప్పిన క్లాసులు మళ్ళీ చూసుకుని రికార్డింగ్ వస్తుంది, పాస్ అయిపోతాడు ఈజీగా, డౌటే లేదు. బట్ నేను తయారు చేసిన గుడ్ సిటిజన్ని, నువ్వు గుడ్ సీజనా? నేను కాదు, నా దగ్గర ఫాల్ట్ ఉంది. మరి నీ అంత కాదు అసలు, నీ అంత అయితే కాదు. నేను ఎవరిని తిట్టట్లేదమ్మా, రావద్దు రామ్మని అనట్లేదు. నేను చూసుకో ఒకసారి అంటున్నా, నేను నా సావు నేను చేస్తా నీకు. ఎందుకంటే ఫీజు కట్టింది నువ్వు కాదు, ఎవరు ఫీజు కట్టింది? నేను చది నా బాధ, నువ్వు ఫీజు కట్టి నువ్వు డబ్బులు కట్టి ఉంటే అస్సలు ఛాన్సే లేదు, నేను పట్టించుకోను. బట్ ఆయన డబ్బులు అయినా ఆయన వేస్ట్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి వదిలేస్తా. ఫీజు కట్టింది పేరెంట్స్, నిన్ను చూసి ఏదో నీ ఆనందం కోసం కట్టలా. నేను కూడా ఒక పాత్ర ఉంది, చదివిస్తాను, పాస్ చేస్తాను, ఏదో 4 మాటలు చెప్పుకుంటా కదా, అందుకని కట్టా. అది విషయం సార్, అక్కడ ఉండేదే 3 నెలలండి. దానికి కూడా నువ్వు సాటర్డే రాకుండా సండే రాకుండా హాలిడే పెట్టుకుంటే ఎంతవరకు రీజనబుల్ అండి? నువ్వు ఎంజాయ్ చేయ కాదనట్లా, లైఫ్లో ఒక 3 నెలలు డెడికేట్ చేయలేవా? నువ్వు పాస్ అయిపోతే ఇంకో మోటివేషన్ వస్తుంది, ఇంకో గ్రూప్ కూడా పాస్ అవుదామని, తర్వాత ఇంకో 2 గ్రూప్స్, మొత్తం అంతే కదా. స్టడీస్ ఫుల్ స్టాప్ అయ్యి కదా, చెప్పేది ఎన్నిసార్లు చెప్పాలి? నన్ను ఎంతమందికి చెప్పాలి? అది నేను చెప్పాను. కామన్ సెన్స్ ఒకటి చెప్తే తెలుసుకోవాలా, నీకంటూ ఉండాలా? నువ్వు చదివే కోర్సు ప్రొఫెషనల్ కోర్సు కదా, మళ్ళీ చెప్పించుకుంటావా అంటానే. ఈ రికార్డింగ్ మీకు కాదు, వాళ్ళు ఎవరన్నా పొరపాటుని రికార్డింగ్ ఉంటే రికార్డింగ్ చేస్తున్నాను. మా బై మిస్టేక్ ఎవరైనా మీలో రికార్డింగ్ విన్నే వాళ్ళు ఆబ్సెంట్ అయితే, ఇప్పుడు నేను తిట్టినది విన్ను కాదమ్మా, నువ్వు పట్టించుకోవద్దు, స్కిప్ చేసేయి పాట, ఇక్కడ నుంచి విను. సరే సార్, ఛార్జింగ్ సెక్షన్ నెంబర్ ఎంత అమ్మా? అందరు చెప్పాలి, సెక్షన్ నెంబర్ ఎంత ఛార్జింగ్ సెక్షన్? సెక్షన్ 4 సార్, సెక్షన్ 4లో ఏం చెప్పాడంటే, ఈ యాక్ట్ అప్లై చేయాలంటే ఈ కండిషన్స్ ఉంటేనే యాక్ట్ అప్లై చేయగలను అంటారు. ఏంటంట, ఫస్ట్ ఏం ఉండాలంటమ్మా? ఇన్కమ్ ఉండాలి అతనికి. ఇన్కమ్ అంటే లీగలా ఇల్లీగలా? బోత్. రెగ్యులరా ఇర్రెగ్యులరా? బోత్. చూడకూడదు, బోత్. రెగ్యులర్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు, లీగల్ ఉండొచ్చు, ఇల్లీగల్ ఉండొచ్చు. సార్,
ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్కమ్ ఇండియాలోనే వస్తేనే అవుట్ సైడ్ ఇండియాలో కూడా టాక్సిబుల్ చేయొచ్చా? నేను సమ్ కేసెస్ అవుట్ సైడ్ ఇండియా కూడా టాక్సిబుల్ చేస్తాను. ఇండియాలో ఉంటూ అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇన్కమ్ ఆన్ చేస్తుంటే అది టాక్సిబుల్ చేస్తాయి. ఎవరు సార్? ఎవరు అంటే పర్సన్. ఎవరమ్మా? పర్సన్. పర్సన్ అంటే ఫస్ట్ చాలా మంది వస్తారు సార్, సో అందరినీ కవర్ చేశాడు. మొత్తం 7. ఎంతమంది వస్తారంట? పర్సన్ అంటే 7. ఫస్ట్ ఎవరు వస్తారమ్మా? ఇండివిజువల్. ఇండివిజువల్ ఇండివిజువల్ అంటే ఎవరెవరు వస్తారమ్మా? మీరు వస్తారా? అప్పుడే పుట్టిన బేబీ వస్తారా? అప్పుడే బేబీ పుట్టారమ్మా, జస్ట్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయింది, వస్తారా రాలా? ఇండివిజువల్ వస్తారు కారు సార్. సరే, ఇంకో క్వశ్చన్ కూడా అడిగాం. ఏంటమ్మా అది? ఎవరు? హార్స్ వస్తుందా? ఇంతకుముందు హార్స్ ఇండివిజువల్లో వస్తుందా లేదా అనేది క్వశ్చన్. వస్తుంది ఇండివిజువల్లో, అది కూడా ఇండివిజువల్గా మనిషి ప్రాణం ఉందిగా. అమ్మాయి చెప్పిద్దమ్మా, హార్స్ వస్తుందా? హార్స్ రాదమ్మా. హార్స్ వస్తుందా? వస్తుందా అంట కదా. ఎందుకు వస్తుంది అమ్మా చెప్పే, అందరికి వినపడదు. హార్స్ ఒక ఇండివిజువల్ కదా, అది యానిమల్ కదా. ఇండివిజువల్ ఎట్లా అవుతుంది? ఇట్లా కాదు, మీరు ఇద్దరు గొడవపడాలి. కరెక్ట్, యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఇక్కడ జరిగేది ఒకటి. నువ్వు ఆన్సర్ మార్చేసావమ్మా, మార్చుకుంటున్నా మార్చలేదు. డిబేట్ కావాలి మాకు. అమ్మా వస్తుందా ఇండివిజువల్ హార్స్? రాదు. ఎందుకు రాదమ్మా? నాన్ లివింగ్, అది నాన్ లివింగ్. హార్స్ బొమ్మ కాదు, హార్సే లివింగేనే. మళ్ళీ ఎందుకు రాదు? పక్కన అబ్బాయి వస్తుందా హార్స్? ఎందుకు రాదు? ముఖేష్ అంబానీ వాళ్ళ డాగ్ కి 3 crore rupees కార్ ఉందంట. అట్లాగే హార్స్ డబ్బులు వస్తున్నాయమ్మా. మీరు ఎప్పుడు ఎప్పుడు ఎక్కలేదా? హార్స్ ఎక్కి డబ్బులు ఇవ్వలేదా? హార్స్ పాకెట్ ఉంటా, పాకెట్ లో పెడుతున్నాం చేసా కదా, పాకెట్ లో పెడుతున్నావు. నువ్వు ఎలిఫెంట్ చూడటానికి వెళ్ళావమ్మా, ఎలిఫెంట్ కి బనానా అవన్నీ పెడతావు కదా, ఓనర్ కి పెడతావు, ఎలిఫెంట్ కి పెడతావు బనానా? ఎలిఫెంట్ కే పెడతావు. ఇంతకీ ఆన్సర్ ఏంటి సార్ అంటే, సార్ బేబీ, అప్పుడే పుట్టిన బేబీ వస్తుందా రాదా ఇండివిజువల్ డెఫినేషన్ లో? వస్తారు. ఒకరోజ్ బేబీ కూడా వస్తారు. ఇండివిజువలే మనిషే. హార్స్ రాదు. ఇండివిజువల్లో మనుషులే వస్తారు, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఇండివిజువల్లో ఎవరు మాత్రమే వస్తారమ్మా? మనుషులే వస్తారు. ఓకేనా? సో ఇండివిజువల్లో ఎవరు వస్తారమ్మా? ఓన్లీ హ్యూమన్ బీయింగ్సే వస్తారు. సార్ చిన్నపిల్లలు వస్తారా, పెద్దవాళ్ళు వస్తారా? ఎవరైనా వస్తారు సార్. ఇండివిజువల్ అంటే మనుషులే వస్తారు. హార్స్ బొమ్మ వేద్దాం. కాదు. హార్స్ వస్తుందా రాదా? రాదు. హార్స్ కూడా ఇండివిజువల్, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రాదు. ఓకే, మీ భాషలో ఇండివిజువల్ అయి ఉండొచ్చు, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రాదు. ఇండివిజువల్ అంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు మాత్రమే వస్తారు? వాళ్ళైనా పెద్దవాళ్ళైనా. మా ఫస్ట్ వన్ అందరికి అర్థమైందా? సెకండ్ వన్ హుఫ్. హుఫ్ అంటే ఏంటమ్మా? అలా హుఫ్ అనకూడదు. హుఫ్ అని వచ్చేలాగా మరి ఏమనాలి సార్? హుఫ్ అనకుండా ఏమనాలి? హెచ్యుఎఫ్ అనాలి. హెచ్యుఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. సార్ ఆ ఫ్యామిలీ మొత్తం డివైడ్ అవ్వలేదు, ఒక బిజినెస్ ఏదో చేస్తున్నారు, ఇన్కమ్ వస్తుంది. దే నీడ్ టు పే ట్యాక్స్. సో మెంబర్స్ని ఉంటారు. సో అందులో కూడా 2 groups ఉంటాయి. దయాబాగా మితాక్షర అని మీకు ఫౌండేషన్లో వస్తుంది లాలో, లా సార్ చెప్తారు.
అంటే ఏంటి, ఆ ఫ్యామిలీలో పుట్టంగానే నీకు రైట్ వస్తుంది ఒకటి, ఇంకొకటి నీ ప్రీవియస్ వాళ్ళు చనిపోయిన తర్వాత నీకు షేర్ వస్తుంది, ఇది అక్షర దయా. అది అంతా అవసరం లేదు, ట్యాక్స్ పరంగా ట్యాక్స్ అయితే కట్టాలి. హెచ్ఏఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ తక్కువ ఉన్నాయమ్మా, నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయి, రాజస్థాన్ అటు సైడ్ చాలా ఎక్కువ. నెక్స్ట్ ఎవరమ్మా, నెక్స్ట్ కంపెనీ. కంపెనీ వస్తుందా రాదా పర్సన్ డెఫినేషన్లో? వస్తారు సార్ కంపెనీ. ఒక ఎగ్జాంపుల్ చెప్పమ్మా, కంపెనీకి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు, కంపెనీ ఎగ్జాంపుల్. రిలయన్స్, టాటా, చెప్పమ్మా. హీరో లేదా చెప్పు, నువ్వు కాదు, నువ్వు చెప్పకూడదు, అమ్మాయి చెప్పాలి. కరెక్టే, మారుతి కంపెనీ, మారుతి కంపెనీ ఉంది, ఇండియా కంపెనీ చెప్పాలి. రికార్డ్ రికార్డ్ అవుతుందా వీడియో? ఎస్, పార్లేజీయా? పార్లేజీ అంట, పార్లేజీ బ్రాండ్ పేరు, కంపెనీ పేరు చెప్పండి. సరే ఉందిలే, ఈ అబ్బాయి అమ్మా, ఈ అబ్బాయిని అడుగుతుంది. కంపెనీ పేరు ఒకటి చెప్పు, ఒకటి చాలా ఉన్నాయి, ఒకటి చెప్పు చాలు మాకు. ఇండియా కంపెనీ చెప్పండి. హోండా ఇస్ జపాన్ కంపెనీ కదా, ఇండియా కంపెనీ. హోండా ఇండియా కాదు, జపాన్. పక్కన చెప్పకూడదు, నీకు మిస్ అయింది ఒకటి. ఇన్ఫోసిస్, బజాజ్, అదాని, ఎవరు చెప్పొద్దమ్మ, కాసేపు ఆడుతున్నాం, రికార్డ్ రికార్డ్ అవ్వాలి. ఇండియా కంపెనీ అడుగుతుంటే ఆలోచిస్తున్నారు వీళ్ళమ్మ, చెప్పమ్మా. బీపీసీఎల్, భారత్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడా? బైజూస్, అబ్బాయి నన్ను కూడా చెప్పే అమ్మా. భారతీయ ఎయిర్టెల్ ఉంది కదా, ఎయిర్టెల్ కంపెనీ, భారతీయ ఎయిర్టెల్. ఆన్లైన్ వాళ్ళు, ఇండియన్ కంపెనీ ఒకటి చెప్ప అమ్మా, చెప్పారు. ఎస్, ఆన్లైన్ వాళ్ళు బాగా చెప్తున్నారు మీకంటే. సార్ థాట్ ఆఫ్ రిలయన్స్ కదా, దట్ ఈస్ నాట్ సపరేట్ కంపెనీ. బిఎస్ఎన్ఎల్ ఓకేనా అమ్మా. కంపెనీ, కంపెనీ ట్యాక్స్ కట్టాలంట, డబ్బులు వస్తాయా కంపెనీకి? ఇప్పుడు వచ్చేదే వాళ్ళకి. సరే సార్, కంపెనీ వాళ్ళు రిటర్న్ వేయాలి, ట్యాక్స్ కట్టాలి. కంపెనీస్ అందరూ రిటర్న్ వేయాలి, ట్యాక్స్ కట్టాలి. నెక్స్ట్ వన్, పార్ట్నర్షిప్ ఫామ్. ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్, టార్గెట్ అకాడమీ, అంతే టార్గెట్ అకాడమీ, మిగతా ఎక్సెట్రా ఎక్సెట్రా పార్ట్నర్షిప్. ఏఓపి బిఓఐ అమ్మా, ఫుల్ ఫామ్స్ రాస్తున్నారు, హెచ్ఏఎఫ్ ఫుల్ ఫామ్ రాయండి అందరూ, సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు అందరూ. హిందూ డివైడెడ్ ఉప్పు, ఉప్పు అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కూడా అలా హెచ్ఏఎఫ్ అన్న. ఏఓపి ఫుల్ ఫామ్ ట్రై చేయండి అమ్మా, ఏఓపి ఫుల్ ఫామ్ ట్రై చేయండి. అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బిఓఐ ఫుల్ ఫామ్ ట్రై చేయండి అమ్మా. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్. బీఓఐ అయినా ఏజేపీ అయినా ఏదైనా సరే గ్రూపే, ఒక గ్రూప్గా ఫామ్ అయితే వాళ్ళని, గ్రూప్గా ఫామ్ అయితే వాళ్ళని అసోసియేషన్ ఆఫ్ పర్సన్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు. అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అనేది బ్రాడర్ టర్మ్, ఇన్క్లూడ్స్ అ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఆల్సో. అందుకని ఆర్ అని రాశాను, చూడు ఎండ్ అని రాయాలి. అంటే ఏంటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయమ్మా?
1, 2, 3, 4, 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ కూడా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయమ్మా? 5 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎవరు ఉంటున్నారు సార్? ఫస్ట్ ఫ్లోర్లో రిలయన్స్ మార్ట్ ఉంటుంది. రిలయన్స్ మార్ట్ అంటే ఆర్ఐఎల్ కంపెనీ ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కు ఉంటున్నారు. సెకండ్ ఫ్లోర్లో పార్ట్నర్షిప్ ఫామ్ ఒకళ్ళు రెంట్కు ఉంటున్నారు. థర్డ్ ఫ్లోర్లో మిస్టర్ ఏ రెంట్కుంటున్నాడు. ఫోర్త్ ఫ్లోర్లో మిస్టర్ బి రెంట్కుంటున్నారు. ఫిఫ్త్ ఫ్లోర్లో మిస్టర్ సి రెంట్కుంటున్నారు. వీళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఎందుకలా? ఏమైంది వాళ్ళకి? వీళ్ళందరూ ఎందుకు గ్రూప్గా ఫామ్ అయ్యారు? అసోసియేషన్ లాగా ఎందుకు ఫామ్ అయ్యారు? ఎందుకు ఎందుకు వాళ్ళు గ్రూప్గా ఫామ్ అయ్యారు? ఎవరిది వాళ్ళు చూసుకోవచ్చు కదా. వాళ్ళకంటూ కామన్ ఛార్జెస్ కొన్ని ఉంటాయి, అవేంటో చెప్పండి మీరు. కామన్గా వాళ్ళకు కొన్ని ఎక్స్పెన్స్ అవుతుంది. ఏంటమ్మా? అదే డీటెయిల్గా ఆ మెయింటెనెన్స్లో ఏమేమి వస్తాయి, ఏమొస్తాయి, ఎవరిది వాళ్ళు కట్టుకుంటారు ఎలక్ట్రిసిటీ. వాటర్ ట్యాంక్ ఉందిగా బయట, కామన్ ఎక్స్పెన్స్. ఇంకా క్లూ ఇస్తా, లిఫ్ట్ మా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ లిఫ్ట్ సపరేట్ సపరేట్ ఉంటుందా? కామన్. పార్కింగ్ క్లీనింగ్, వాచ్మ్యాన్, కాంపౌండ్ వాల్ లైటింగ్, ఇవన్నీ ఏంటమ్మా? ఇవన్నీ కామన్ ఎక్స్పెన్స్, మెయింటెనెన్స్ ఛార్జెస్. దాన్నే మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటారు. అందరూ అలా గ్రూప్గా ఫామ్ అయ్యి కామన్గా వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్నీ అవుతాయి కాబట్టి అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యారు. ఇప్పుడు ఈ గ్రూప్లో ఓన్లీ ఇండివిజువల్స్ ఉన్నారా, వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటామా? నో. పర్సనల్ డెఫినేషన్లో ఇండివిజువల్ వస్తాడు, పార్ట్నర్షిప్ ఫామ్ వస్తుంది, కంపెనీ వస్తుంది, హెచ్ఈఎఫ్ కూడా వస్తుంది. సో అందుకనే దీన్ని గ్రూప్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అంటున్నారు. ఏమంటున్నారమ్మా? అసోసియేషన్ ఆఫ్ పర్సన్. అసోసియేషన్ మీన్స్ గ్రూప్. సార్ అదే ఈ కేసులో ఫస్ట్ ఫ్లోర్లో మిస్టర్ ఈ, సెకండ్ ఫ్లోర్లో మిస్టర్ ఎఫ్, థర్డ్ ఫ్లోర్లో మిస్టర్ జి, ఫోర్త్ ఫ్లోర్లో మిస్టర్ హెచ్, సెకండ్ ఫ్లోర్లో మిస్టర్ ఐ, ఇలా డిఫరెంట్. ఎవరమ్మా వీళ్ళంతా? ఎవరు ఒకటి అబ్జర్వ్ చేయండి, వీళ్ళంతా ఇండివిజువల్స్. వీళ్ళని ఏమనొచ్చు మనం? వీళ్ళని కూడా అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అనొచ్చు. ఎందుకు? పర్సన్ అంటే ఎవరు కూడా వస్తారమ్మా, ఇండివిజువల్. కానీ స్పెసిఫిక్గా వీళ్ళని ఇంకో పేరుతో కూడా పిలవచ్చు సార్. ఏంటి సార్ అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. అంటే వీళ్ళని ఏఓపి అనొచ్చు, బీఓఐ అనొచ్చు. వీళ్ళని మాత్రం కంపల్సరీ ఏఓపి అని మాత్రమే అనాలి. సెకండ్ కేసు వాళ్ళని బీఓఐ అనకూడదు. ఎందుకు బీఓఐ అనకూడదు అందరు చెప్పండి? సెకండ్ కేసు ఎందుకు బీఓఐ కాదు? బీఓఐ అనాలి అంటే కంపల్సరీ ఆ గ్రూప్లో అందరూ ఎవరై ఉండాలమ్మా? ఇండివిజువల్స్. ఇండివిజువల్స్ ఉంటేనే ఆ గ్రూప్లో దాన్ని బీఓఐ అంటారు. నేను ఒక స్టేట్ రెండు స్టేట్మెంట్స్ చేస్తాను, అందులో ఏది రైటో సెలెక్ట్ చేసుకో. ఏఓపి ఇన్క్లూడ్స్ బీఓఐ, బీఓఐ ఇన్క్లూడ్స్ ఏఓపి. ఏఓపి ఇన్క్లూడ్స్ అంటే దేన్నైనా నేను ఏమని పిలవచ్చమ్మా? ఏ దేన్నైనా నేను ఏఓపి అని పిలవచ్చు. బీఓఐ అని కూడా నేను ఏమని పిలవచ్చు? ఏఓపి అని. కానీ బీఓఐని నేను రివర్స్లో పిలవకూడదు. సో అంటే ఏఓపిని నేను బీఓఐ అని పిలవకూడదు. ప్రతి బీఓఐ కంపల్సరీ ఏమవుతుందమ్మా? ఏఓపి. కానీ ప్రతి ఏఓపి బీఓఐ అవుతుందా? నో. కానీ ప్రతి బీఓఐని నువ్వు ఏఓపి అని పిలవచ్చు, కానీ ఎవ్రీ ఏఓపి బీఓఐ కాదు. సో కంపల్సరీ బీఓఐ అనాలి అంటే అందరూ ఇండివిజువల్స్ ఉండాలి. ఒక క్వశ్చన్ ఇది, కేర్ఫుల్గా ఉండండి అమ్మా, వెరీ ఇంపార్టెంట్ సార్. మేమందరం గ్రూప్గా ఫామ్ అయింది బిజినెస్ చేయడానిక, బిజినెస్ చేయడానిక. ఎందుకు మరి? సింపుల్ క్వశ్చన్, సింప్లిఫై చేస్తున్నాను. ప్రాఫిట్ మోటివా, నాన్ ప్రాఫిట్ మోటివా? నాన్ ప్రాఫిట్. ప్రాఫిట్ మోటివా, నాన్ ప్రాఫిట్ మోటివా? నాన్ ప్రాఫిట్. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా లేదా? అర్థమైందా క్వశ్చన్? వీళ్ళు నాన్ ప్రాఫిట్ మోటివ్ సార్. వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా లేదా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుందా లేదా? వీళ్ళు నాన్ ప్రాఫిట్ మోటివ్. వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుందా లేదా? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి.
వీళ్ళు నాన్ ప్రాఫిట్ మోటివ్. ఇంకా బాగా చెప్పాలంటే చారిటీ తీసుకోవచ్చా నాన్ ప్రాఫిట్ మోటివ్కి? చారిటీ వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుందా అవ్వదా? అవుతుంది. ఎస్, అదే కావాలి. అవును, ఎందుకు అవుతుంది? ఏదో ఒకటి చెప్పమ్మా, డిబేట్ పెడదాం. మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవ అయిందా? అది ఫ్రెండ్స్ అయ్యారా? గొడవ పెట్టేస్తా నేను. చెప్పమ్మా, చారిటీ కూడా ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నారు మీరు? నా క్వశ్చన్ ఏంటో తెలుసా? ట్యాక్స్ పే చేయాలా లేదా అనే కాదు నా క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయిద్దా లేదా అని. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై కాదు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై కాదు. చారిటీకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై కాదు. అబ్బాయి వినట్లేదు, ఈసారి బెంచ్ మీద నుంచో పెడతాం అబ్బాయిని కాసేపు. అప్లై అవ్వదు. కాదు, ఎందుకు కాదు? గిట్టకి చెప్పండి. ఏ యాక్ట్లో? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చారిటీ అనేది మెన్షన్ చేయలేదు. చారిటీ అంటే ఇది పార్ట్నర్షిప్ ఫామ్లా కానీ కంపెనీలా కానీ ఎట్లా కొట్లా ఫామ్ అవ్వాలి కదా, అది మెన్షన్ చేయకపోవడం ఉంది అక్కడ లిస్ట్లో ఎక్కడ చోట కవర్ అయ్యింది. అది కాదు. ఇంకా డొనేషన్ అనేది ఇన్కమ్ కాదు అంటున్నారు. డొనేషన్ ఇస్ ద ఇన్కమ్. ఎవ్రీ రిసీట్ ఈస్ ద ఇన్కమ్ అమ్మ. అది రెవెన్యూ రిసీట్ అయితే డొనేషన్ ఇస్ ద రెవెన్యూ రిసీట్, ఇట్ ఈస్ ద ఇన్కమ్. డొనేషన్ ఇస్ ద ఇన్కమ్ టు ది చారిటీ. డొనేషన్ ఇస్ ద ఇన్కమ్ రాయాలి వాళ్ళు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వేయాలి వాళ్ళు. ఎస్, ఇన్కమ్ సైడ్ డొనేషన్స్ రాస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అయిద్దా అప్లై కాదా చారిటీకి? మళ్ళీ అడుగుతున్నా అమ్మా, చారిటీకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుంది? అది మేబీ పార్ట్నర్షిప్ ఫామ్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇండివిజువల్ కూడా అవ్వచ్చు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అవ్వచ్చు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి అవ్వదు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై కాదు. అవుతుంది అది, ఎందుకు అవ్వదు? అలా మానిపులేట్ నేను చెప్పలా, నేను ఎక్కడ చెప్పాను? నేను అలా అలా చెప్తా అంతే. చెప్పమ్మా, ఎందుకు అప్లై కాదు? అయితే ప్రాఫిట్ మోటివ్ లేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై కాదు. ఇన్కమ్ కాబట్టి, ఇన్కమ్ ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయ్యిద్ది. ఇన్కమ్ ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయ్యిద్ది. వాలిడ్ పాయింట్. కొంచెం ఆలోచిస్తున్నావు, ఈ లోపల వెళ్ళింది అప్లై కాదు. ఎందుకు? మేము ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నావా? దేని గురించి? ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నావమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అయిద్దా లేదా మాట్లాడుతున్నావు? అది కూడా వ్యాలిడ్ పాయింటే. మా చారిటీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా? కట్టరు కదా. చారిటీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా లేదా? కట్టరు. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయ్యదు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై కాదు. వ్యాలిడ్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఏమో డ్రాప్ అవ్వకూడదు డిబేట్లో. ఏమా, ఎవరు ఇంకా డిబేట్లోకి ఎవరు వస్తారు? పాయింట్ లేదా మీ దగ్గర? సరే, నా దగ్గర ఉంది పాయింట్. చారిటీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయొద్దు, చేయక్కర్లేదు అని ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పారు? అదే, ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 10, 11, 12లో ఒక లిస్ట్ చెప్పి ఇదిగో ఈ లిస్ట్లో వస్తే నువ్వు ట్యాక్స్ పే చేయక్కర్లేదు అన్నారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై చేస్తేనేగా అది ట్యాక్సిబుల్లా కాదో తెలిసేది. ఇప్పుడు చారిటీకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అయిందా అవదా అంటే
అప్లై అవుతుంది, అప్లై అవుతుంది కాబట్టి వాళ్ళు ట్యాక్స్ పే చేయక్కర్లా. యాక్ట్లో చెప్పిన 10, 11, 12లో వాళ్ళు ఫాలో అవుతే, కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు వాళ్ళు ట్యాక్స్ పే చేయక్కర్. ట్యాక్స్ పే చేయాలా లేదా అని చెప్పేది ఎవరు ఇక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై చేయాలి కదా. నా క్వశ్చన్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి? అప్లికబిలిటీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, నాట్ ద ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేశారా లేదా కాదు. ఛార్జింగ్ సెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? వెదర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లికబుల్ ఆర్ నాట్ ఆ కేసులో, అదే కదా ఛార్జింగ్ సెక్షన్. ఛార్జింగ్ సెక్షన్ అప్లై చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుందా లేదా అంటే ఫస్ట్ కండిషన్ ఏముండాలమ్మా? ఇన్కమ్ ఉండాలి. ఎస్ దెర్ ఈజ్ అ ఇన్కమ్ టు ది ఛారిటీ, డొనేషన్ ఇస్ అ ఇన్కమ్. ప్రాఫిట్ అన్నానా ఇన్కమ్ అన్నానా? సెకండ్ కండిషన్, ఛారిటీ ఏ ఫార్మాట్లో అన్నా ఫామ్ అవ్వచ్చు. ఇండివిజువల్ కావచ్చు, పార్ట్నర్షిప్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, అసోసియేషన్, జనరల్గా అసోసియేషన్ సొసైటీ లాగా ఫామ్ అవుతారు. ఛారిటీ సొసైటీ లాగా, బీవాయి అసో ఏఓపి లాగా ఫామ్. నేను ఒక పాయింట్ స్పెసిఫై చేసేది ఏంటి సార్ అంటే, ప్రాఫిట్ మోటివ్ అయినా నాన్ ప్రాఫిట్ మోటివ్ అయినా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అయ్యదు. నాన్ ప్రాఫిట్ మోటివ్ వాళ్ళకి ట్యాక్స్ లేదు అని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కండిషన్స్ అప్లై చేసి చెప్తాను నేను. సెక్షన్ 10, 11, 12 అప్లై అయితే అప్పుడు వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. 10, 11, 12 ఎక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ యాక్టే కదా. సో మోస్ట్లీ ఏఓపి బీఓఐ ఏ మోటివ్తో ఫామ్ అవుతాయమ్మా? మోస్ట్లీ ఏఓపి బీఓఐ నాన్ ప్రాఫిట్. చాలామంది ఏమంటారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై కాదు అంటారు. చెప్పాను ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుంది, కాకపోతే ట్యాక్స్ పడదు కండిషన్ సాటిస్ఫై. అండ్ ఏఓపీ బీఓఐ ఆర్ లోకల్ అథారిటీ ఆర్ ఏజేపీ షాల్ బి డీమ్డ్ టు ఏ పర్సన్ అవుతారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ ఫార్మ్డ్ ఎస్టాబ్లిష్డ్ విత్ డిరైవింగ్ ఇన్కమ్ ఆర్ ప్రాఫిట్ ఆర్ గెయిన్స్. అంటే ఏది పట్టించుకోకూడదంట? ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ పట్టించుకోవాలా? ఇర్రెస్పెక్టివ్ అంటే ఏంటమ్మా? కన్సిడరేషన్ చేయాలా అవసరం లేదా అని చేయదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ ఫార్మ్డ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ డిరైవింగ్ ఇన్కమ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్. ప్రాఫిట్ కానీ గెయిన్ కానీ ఇన్కమ్ కానీ వాళ్ళకి ఫామ్ అయ్యారా లేదా, నాన్ ప్రాఫిట్ ఆ ప్రాఫిట్ అనేది ఇర్రెస్పెక్టివ్ అన్నమాట, సంబంధమే లేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రాఫిట్ మోటివ్కి అప్లై అవుతుందా, నాన్ ప్రాఫిట్ మోటివ్కి అప్లై అవుతుందా? బోత్. ఇర్రెస్పెక్టివ్ అంటే ఏంటమ్మా? సంబంధం లేదన్నట్టు రెండో అప్లై అవుతుంది. వాళ్ళు ఏ ఫార్మాట్లో ఫామ్ అయ్యారు, ప్రాఫిట్ మోటివ్ ఆ నాన్ ప్రాఫిట్ మోటివ్ ఆ, ఇర్రిలవెంట్. ఇర్రిలవెంట్నే ఇర్రెస్పెక్టివ్ అంటమ్మా. ఏఓపి బీఓఐ అందరికి అర్థమైందా? మోస్ట్లీ ఏఓపి బీఓఐ ప్రాఫిట్ మోటివ్తో ఉండవు, అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ట్యాక్స్ పే చేస్తారా లేదా తర్వాత చూద్దాం. నెక్స్ట్ వన్ నెంబర్ 6 ఈజ్ ద లోకల్ అథారిటీ. 46 లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ అంటే ఏంటి సార్? లోకల్ అథారిటీ అంటే ఏంటంటే వీళ్ళు వస్తారు, మున్సిపాలిటీస్, పంచాయతీస్. ఓకేనా? ఏమేమి వస్తాయమ్మా లోకల్ అథారిటీ? మున్సిపాలిటీస్, పంచాయతీ. ఇప్పుడు మీకు తెలిసిన మున్సిపాలిటీ పేరు టకటగా చెప్పేసారు. మీ ఊరు దగ్గర మున్సిపాలిటీ ఏది ఉంటుంది చెప్పమ్మా? ఏమి ఏం ఊరు? మీ దగ్గరలో టౌన్ ఏముందో చెప్పు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఉంది, ఉంది, ఉందా? ఏంటి మున్సిపాలిటీనా? మున్సిపాలిటీ లేని వాళ్ళు పంచాయతీ చెప్పండి. ఏంటమ్మా అది? తమ ఉంది, కోదాడగూడ మున్సిపాలిటీ, కరీంనగర్ మున్సిపాలిటీ, అబ్బాయి ఎలాగో ఏదో పెట్టి, అది కూడా మున్సిపాలిటీ. పంచాయతీస్ తెలుసా మీకు? ఐడియా ఉందా పంచాయతీస్? ఎంతమందికి పంచాయతీస్ ఐడియా ఉంది? గ్రామ పంచాయతీ ఐడియా ఉందా? విలేజెస్లో ఉంటాయి ఆ పంచాయతీస్, అవి కూడా లోకల్ బాడీస్లో వస్తాయి. పంచాయతీరాజ్ మీరు విలేజెస్కి వెళ్తే తెలుస్తుంది పంచాయతీ అన్నది. వాళ్ళందరూ లోకల్ బాడీస్, వీళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి, రిటర్న్ వేయాలి. నాకు ఒక డౌట్ చెప్తారా, మున్సిపాలిటీకి ఇన్కమ్ ఏంటి? ఓయ్, మున్సిపాలిటీకి శాలరీ ఇస్తారా? పని చేసే వాళ్ళకి వాళ్ళకి ఇన్కమ్, అది మున్సిపాలిటీకి కాదు. మున్సిపల్ ట్యాక్సా? అదేలే మున్సిపల్ ట్యాక్స్, హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్, అదంతా పంచాయతీకి కలెక్ట్ చేస్తారు. అదా ట్యాక్స్ సరే, అది కాకుండా, అది ట్యాక్స్ మీద ట్యాక్స్ ఏం కదా సరేలే, అది కాకుండా
అది కాకుండా ఇంకేమైనా ఇన్కమ్ వస్తుందా మున్సిపాలిటీ పంచాయతీస్? గ్రాంట్ క్యాపిటల్ గ్రాంట్ కూడా ఉండొచ్చు కదా, క్యాపిటల్ రిసీప్ట్ని మనం ఎలా తీసుకుంటాం? మోస్ట్లీ అదే ఉంటుంది. అది ఇంకొంచెం సింప్లిఫై చేస్తాను నేను. మీరు ఫుట్పాత్ మీద వెళ్తుంటే, మున్సిపాలిటీ ఫుట్పాత్ మీద ఏం చేస్తారు, ఏం చూస్తున్నారు అక్కడ మీరు? అడ్వర్టైజ్మెంట్ రోడ్డు సైడ్ కానీ, మున్సిపాలిటీ మీద కానీ, ఫుట్పాత్ మీద అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా రాదు. మీరు వెళ్ళి ఒక అడ్వర్టైజ్ చేయండి, నెక్స్ట్ డే మున్సిపాలిటీ కూడా తీసేస్తాడు. ఎవరికి డబ్బులు కట్టాలి? మున్సిపల్ ల్యాండ్స్ ఉంటాయి, రెంట్ ఉంటుంది. అడ్వర్టైజ్ చేయాలి అంటే, నువ్వు ఫుట్పాత్ మీద అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు కట్టాలి. మున్సిపల్ ల్యాండ్స్ ఉంటాయి, గ్రౌండ్స్ ఉంటాయి, అవి రెంట్కి ఇస్తారు, రెంట్ వస్తుంది. మున్సిపల్ కాంప్లెక్స్ అని ఎప్పుడైనా విన్నారా? మార్కెట్ వేయడం, మార్కెట్ ఉంటుంది, ప్రతి ఊర్లో మార్కెట్ ఉంటుంది కదా, అవి లీజ్కి ఇస్తారు, రెంట్ వస్తుంది. అదే ఇన్కమ్, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది కూడా ఉంటాయి లెక్క, మంచి ఐడియా ఉంది. అవునమ్మా, మీరు రోడ్ పక్కన స్టాల్స్ పెట్టుకుంటే అక్కడ నుంచి కూడా మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేస్తారు డబ్బులు. ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్ అంటే ఏంటి? మేము ఎప్పుడు లాస్ట్లో అలా రాసుకుంటాం ఎందుకు? ఆ పైన ఎవరు కవర్ అవ్వలేదంటే ఈ లాస్ట్లో కవర్ అవ్వాలని, అదర్స్. ఆ పైన ఎక్కడ కవర్ అవ్వలేదు ఎవరైనా, ఇన్కమ్ ఉంది, అతను ఇండివిజువల్ కాదు, హెచ్ఎఫ్ కాదు, కంపెనీ కాదు, ఫామ్ కాదు, ఏఓపి కాదు, లోకల్ అథారిటీ కాదు, రాయి సెవెంత్ పాయింట్ అక్కడ వచ్చేస్తాడు. ఇంకా ఆ సిక్స్ పాయింట్స్లో లైన్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్, ముస్లిం అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఎక్కడ రాదు మీకు? హెచ్ఎఫ్లో రాదు, ఎంఏఎఫ్ హెచ్ఎఫ్లో రాదు, ఇండివిజువల్లో రాదు, కంపెనీలో రాదు, ఫామ్లో రాదు, ఏఓపి రాదు. ఏఓపిలో వాళ్ళు రిజిస్టర్ అయితే వస్తుంది, ఓకే లాస్ట్లో పడే. మా పైన రానివన్నీ అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇన్కమ్ ఉంటే చాలు, ఇక్కడ సెవెన్ పాయింట్స్లో వచ్చేస్తారు ఎవరు. అక్కడ సిక్స్ పాయింట్స్లో లేకపోతే లాస్ట్ పాయింట్ ఉంది కదా, సెవెంత్ పాయింట్ ఇస్ ఏజేపి అంటే అదర్స్. ఎవరైనా వాళ్ళకి ఇన్కమ్ ఉంటే చాలు ఇంకా అక్కడ వచ్చేయటమే. ఏజేపి ఫుల్ ఫామ్ చెప్పండి అమ్మా. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, అంటే అదర్స్ అని పర్సన్ అంటే నేను తీసుకుంటాను అంతే ఆర్టిఫిషియల్గా. నాకు ఒక డౌట్, అందరు చెప్పాలి, అందరు పార్టిసిపేట్ చేయాలి. టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం, ఇన్కమ్ ఉందా లేదా? డొనేషన్స్ ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా? చాలా ఎక్కువ ఉంటుంది, హుండీలో చాలా డొనేషన్ వేస్తారు కదా. ఎవరి ఆ హుండీలో డబ్బులు ఎవరివి? మనవా? నేను తీసుకోవచ్చా? ఎవరు ఎవరికి చెందినవి ఆ డబ్బులు? దేవుడు ముందు ఉండి ఉందమ్మా, చేశారు. దేవుడి ముందు ఉండి ఉంటుంది కదా ఆ ఉండి. ఎవరికి చెందినవి ఆ డబ్బులు? దేవుడివి కదా, అవి గాడ్వి కదా. టెంపుల్ మీన్స్ గాడ్. గాడ్కి ఇన్కమ్ వస్తుందా రావట్లేదా? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయ్యిందా అవదా? ట్యాక్స్ కట్టాలా? దేవుడికి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయ్యిందా అవదా? అప్లై అయ్యింది కానీ ట్యాక్స్ కట్టద్దు. అప్లై చేసేస్తారా? ఎక్కడ కావాలి దేవుడు, ఎక్కడ కావాలి? ఇండివిజువలా కాదు, ఈఎంఐ చెప్పింది. అక్కడ ఏం లేదు లే, బుక్లో లేదు, ఎంత ఎదిగినా కనపడదు. నా ఎగ్జాంపుల్ ఎందుకు కనపడతాయి అక్కడ? దేవుడికి అప్లై చేద్దామా? అదంతా కాస్తారు దేవుడా, కాదు ఇన్కమ్ ఉంది అవుతుంది అంతే కదా. దేవుడు కూడా ఇన్కమ్ దేవుడేనమ్మా తీసుకునేది, గుళ్ళో గుళ్ళ దేవుడు ఉంటాడమ్మా. దేవుడికే కదా వేసేది మనం. మీరు ఎట్లుందంటే ప్రసాదం దేవుడికి పెడతాం, ప్రసాదం తిందా కాబట్టి మనం తినేద్దాం అన్నట్టుంది. దేవుడి దప్పులే అవి, కరెక్ట్. నిలువు దోపిడి అంటారు తెలుసు కదా, ఇట్లా అన్ని తీసి బంగారం అంతా వేసేస్తారు. హైయెస్ట్ అమ్మా, ఏషియాలో హైయెస్ట్ ఇన్కమ్.
దేవుడికి అప్లై అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్, దేవుడికి అవ్వదు. వాళ్ళే చెప్తున్నారు వచ్చి, మేము కాదు అంతా నిమిత్త మాత్రం మేము, అంతా దేవుడు. అమ్మ నువ్వు ఎవరికి ఇచ్చావు డొనేషన్? టిటిడి అథారిటీస్కి ఇచ్చావా, దేవుడికి ఇచ్చావా? టిటిడి అథారిటీస్కి ఇచ్చావా? అమ్మా అవదు, టెంపుల్కి అవదు, టెంపుల్ కూడా అవుతుంది, అవుతుంది. సో ఆ లాస్ట్ వన్లో వస్తారమ్మా, టెంపుల్ కూడా వస్తుంది, దేవుడికి కూడా అప్లై చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్. ఎస్, టీటీడీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. మేబీ ట్యాక్స్ పడకపోవచ్చు, ఎందుకంటే ఆ డబ్బులు అక్కడే స్పెండ్ చేస్తారు. ఆడిట్ కూడా జరిగింది, బ్లడ్ కౌంటర్ ఆడిట్ జరిగింది, ఫండ్స్ అన్ని ఆడిట్ జరుగుతుంది. రిటర్న్ ఫైల్ చేయాలి, ఎంత కలెక్ట్ అయింది, మీరు ఆ టెంపుల్కి ఎంత స్పెండ్ చేశారు. బట్ రిప్రజెంటేటివ్స్ ఆర్ దేర్, వాళ్ళు చూసుకుంటారు. బట్ అప్లై అయితే చేస్తున్నారు టెంపుల్స్కి ఇన్కమ్ ట్యాక్స్, చారిటీ కింద వస్తుందమ్మ. చూస్తే అవన్నీ డబ్బులు అక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు గుంటూరు నుంచి కూడా ఇటు లడ్డు కౌంటర్ ఆడిట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. రిటర్న్ ఫైల్ చేయాలి అంటే, దీన్ని బట్టి మీరు దేవుణ్ణి కూడా వదలలేరు కాబట్టి ఇంకెవరైనా ఉంటారు అక్కడ, అందరూ వచ్చేస్తారు. వేర్ దర్ ఈజ్ ఏ ఇన్కమ్, దర్ ఈజ్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ఎక్కడ ఉంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంటుంది. సరే మరి హార్స్ కవర్ అవ్వలేదు కదా, హార్స్కి ఇన్కమ్ ఉంది కదా, హార్స్ ఇన్కమ్ తీసుకుని ఆయన ఉంటాడు కదా, ఆయన ఇండివిజువల్లో వస్తాడు చెప్పారు చాలామంది చెప్పారు. అన్నిటికీ ఆన్సర్స్ చాలామంది చెప్పారు, టెంపుల్ అథారిటీస్ వస్తారు అన్నిటికీ చెప్పారు. జస్ట్ ఊరికే గుర్తుండాలని చెప్పేసి నేను కొంచెం సాగదీస్తాను అంతే. చాలా సరే, ఈ 7 పాయింట్స్లో అందరూ వచ్చేస్తారండి. చెట్టు, పుట్ట, దేవుడు, మనుషులు అందరూ వచ్చేస్తున్నారు, ఇక డౌటే లేదు. ఇన్కమ్ ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసింది అంతే. 7 పాయింట్స్లో అందరు కవర్ అయిపోతారు. ఎవరు సార్ ఆ 7% డెఫినేషన్లో ఎవరెవరు వస్తారు చెప్పండి? ఇండివిజువల్, హెచ్ఎఫ్, కంపెనీ ఫామ్, ఏఓపిపిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంసీక్యూ అడిగాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ థియరటికల్ క్వశ్చన్ అడిగాడు. డెఫినేషన్ ఆఫ్ పర్సన్ ఎంసీక్యూస్ కూడా చాలా ఫ్రేమ్ చేశారు. 1 మినిట్ టైం, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. ఒకటి మిస్ అయినా ఇంపోజిషన్ 5 టైమ్స్. నిన్న 12 లోపు ఇంపోజిషన్ పెట్టమన్నానమ్మా, పెట్టారు పెట్టారు. మరి 11:30 వరకు కాదు, కొంచెం ముందు పెట్టాలి. నేను అప్పుడు చూశాను, హాఫ్ మినిట్ టైమ్ అప్ చూడకుండా చెప్పాలి. వన్, టూ, వన్ ఒకటి ఉంది.
సే వచ్చినాయి. చెప్పకూడదు అయిపోయింది. అమ్మాయి అవుతుంది, మీ ఇద్దరు గొడవ అయిపోయింది అమ్మా, నేనే పెడతా గొడవ. సరే అమ్మా, పర్సన్ డెఫినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సెక్షన్ 2. నెక్స్ట్ వన్ సార్, సెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ ఒక బ్రేక్. కీ పాయింట్స్లో 2 కీ పాయింట్స్ చెప్తున్నాం. ఛార్జింగ్ సెక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ అప్లికబుల్ ఎప్పుడు అవుతుంది అనడానికి, ఇన్కమ్ ఉండాలి, పర్సన్ లిస్ట్లో కవర్ అవ్వాలి. సెకండ్ పాయింట్ అంతా యాప్టే ఉండదు, ఎందుకంటే అందరూ వచ్చేసారు కాబట్టి, అందరూ వచ్చేసారు. దెన్ సెక్షన్ డివిజన్ ఆఫ్ యాక్ట్ ఈజ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 298 సెక్షన్స్ ఉంటాయి. యాక్ట్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎనాక్ట్మెంట్ పాస్డ్ బై ది పార్లమెంట్. జనరల్ రూల్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్. సార్ నాకు తెలియదు అందుకని ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదు, తెలుసుంటే పే చేసేవాడిని, వదిలేద్దామా వద్దా? వదలదు, అందరూ అదే చెప్తారు, తెలిసినా అదే చెప్తారు. అందుకని ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్. సార్ అప్పుడప్పుడు నోటిఫికేషన్ సర్క్యులర్స్ అనేవి కూడా వస్తాయండి. సో వాట్ ఈజ్ నోటిఫికేషన్, వాట్ ఈజ్ సర్క్యులర్? సో ఇది జస్ట్ ఇప్పుడు చెప్పి తర్వాత కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిబిడిటీ విన్నారా ఎప్పుడైనా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్. వాళ్ళ మేజర్ రోల్ ఏంటి సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం, డిపార్ట్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేసి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ని. ఇంకొక రోల్ కూడా ఉంది, చిన్న చిన్న అమెండ్మెంట్స్, చిన్న చిన్న క్లారిఫికేషన్స్ పీపుల్కి చెప్పటం. సో అలా చిన్న చిన్న చేంజెస్ యాక్ట్లో, అమెండ్మెంట్ చేంజెస్నే అమెండ్మెంట్ అంటారమ్మా టెక్నికల్గా, అది కమ్యూనికేట్ చేస్తారు పీపుల్కి యాక్ట్లో కానీ రూల్స్లో కానీ ఉన్న చేంజెస్ని. అది ఒక భాషలో యూజ్ చేస్తారు. నోటిఫికేషన్ ఏంటమ్మా అది? ఇప్పుడు నోటిఫికేషన్ అనే పదం ఎక్కడ విన్నారు మీరు? మొబైల్లో. మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి అమ్మా. మొబైల్లో విన్నాం నోటిఫికేషన్. ఏ నోటిఫికేషన్ వచ్చింది మీకు? వాట్సాప్ నోటిఫికేషన్, ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్. ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి? ఇన్స్టాగ్రామ్ అంటే బ్యాంకా? అప్లికేషనా? ఇన్స్టాగ్రామ్ అంటే టెలిగ్రామా? సోషల్ మీడియానా? సోషల్ మీడియా అంటే వాట్సాప్ అంటే అది కూల్ డ్రింక్ అమ్మా, థమ్సప్ లాగా వాట్సాప్. ఇన్స్టాగ్రామ్ అంటే అది కూడా ఒక లెటర్ కార్డ్ లాంటిది అనమాట, పోస్ట్ కార్డ్ లాగా ఇన్స్టాగ్రామ్. ఈమెయిల్ కూడా అంతే. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ ఏంటి? నోటిఫికేషన్ అంటే ఒక నీకు ఏదో చేంజ్ వచ్చింది చూడు అని చెప్పి. సేమ్ అలాగే సిబిడిటీ కూడా నోటిఫికేషన్ ఇస్తుంది నీకు. ఏంటి? ఇగో ఈ యాక్ట్లో ఈ చిన్న చేంజ్ చేశాను విను అని, చూడు అని. సార్ యాక్ట్లో చెప్పిన దాన్ని నోటిఫై చేస్తున్నాను ఈ చేంజ్ని. పెద్ద చేంజ్ అయితే సిబిడిటీ కాదు, యాక్ట్ అమెండ్ చేయాలి పార్లమెంట్. సార్ నోటిఫికేషన్స్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా 1 వీక్లో వీక్లీ వస్తూ ఉంటాయి, అలా వస్తూనే ఉంటాయి అవి. నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, సిలబస్ అంతా కంప్లీట్ చేసాం, చదువుకున్నావు నువ్వు చక్కగా, ఎగ్జామ్కి వెళ్తున్నావు. కరెక్ట్గా ఎగ్జామ్ ముందు ఆర్ 2 డేస్ ముందు ఒక నోటిఫికేషన్ వచ్చింది, నేను చెప్పింది ఏదో చేంజ్ అయిపోయింది, అది ఫాలో అవ్వాలా వద్దా ఎగ్జామ్లో? అదేంటి చేంజ్ అయిందిగా, నేను చెప్పింది లేదు ఇప్పుడు. సరే ఎగ్జామ్ పక్కన పెట్టండి, నేను ప్రాక్టికల్గా ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నాను. నోటిఫికేషన్ ఇచ్చారు, యాక్ట్లో ఇది ఉంది, ఇది కాదు, ఇది ఫాలో అవ్వని చెప్పారు చేంజ్.
అది ఫాలో అవ్వాలా అవసరం లేదు? ఎప్పటి నుంచి ఫాలో అవ్వాలి? నోటిఫికేషన్లో డే టు టైం చెప్తాడు, అప్పటి నుంచి ఫాలో అవ్వాలి, ఇమీడియట్గా ఉంటుంది మ్యాక్సిమం. నేను ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఆ నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు రేపటి నుంచి ఇది ఫాలో అవ్వండి అని, యాక్ట్లో ఉన్నది కాదు అని. ఇప్పుడు నేను ఎగ్జామ్లో ఏది రాయాలి? ఓల్డ్ వన్ రాయాలా, న్యూ వన్ రాయాలి? ఓల్డ్ వన్ నా, న్యూ వన్ ఎవరా? ప్రాక్టికల్గా అయితే అది అప్లై, రేపటి నుంచి అప్లై అవుతుంది. ఎగ్జామ్లో ఓల్డ్ వన్ రావాలి. సో కరెక్ట్ అమ్మా, 6 మంత్స్ నీ ఎగ్జామ్ డేట్ నుంచి 6 మంత్స్ వరకు ముందు వరకు వచ్చిన నోటిఫికేషన్ నీ సిలబస్లో ఉండవు, కానీ రియాలిటీలో ఉంటాయి. రియాలిటీలో ఉంటాయి అమ్మా, రియాలిటీలో ఫాలో అవ్వాలి. నీ ఎగ్జామ్ ఎందుకు ఆ రూల్ పెట్టారు, ఎందుకు 6 మంత్స్ బిఫోర్ అని? కోచింగ్ చదవాలి కదా. సిలబస్ అనేది ఎంత మనం లైవ్ సిలబస్ తీసుకున్నా కొన్ని కష్టం, ఎగ్జామ్కి వెళ్ళే ముందు వచ్చిన అమెండ్మెంట్ కూడా చదువుకెళ్ళాలంటే కష్టం. అలా అని చెప్పేసి 1 మంత్ ముందు పెట్టలేము. అందుకని ఎన్ని మంత్స్ పెట్టారమ్మా? 6 మంత్స్. మన కోచింగ్ పీరియడ్లో అన్నీ కవర్ అవుతాయి మన సిలబస్. ఎందుకు ఇది? తన ఇన్స్టిట్యూట్ వాళ్ళు మెటీరియల్ 6 మంత్స్కి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటారు. అటెంప్ట్ సర్క్యులర్. సార్ సర్క్యులర్ అంటే ఏంటి సార్? అంటే యాక్ట్ని ఏమి చేంజ్ చేయట్లా, నేను యాక్ట్ని కానీ రూల్ కానీ చేంజ్ చేయట్లా. అందులో చెప్పింది అర్థం కాలేదు అంటే క్లియర్ చేస్తాను, క్లారిఫికేషన్. దాన్ని అలా అలాంటప్పుడు నేను ఇష్యూ చేసే సర్క్యులర్ నేను అంటే ఇక్కడ సిబిడిటి ఎవరమ్మా? సిబిడిటి. ఇవి కూడా అంటే సర్క్యులర్స్ కూడా 6 మంత్స్ బిఫోర్ ఇయర్ ఫాలో అవుతాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నోటిఫికేషన్ అండ్ సర్క్యులర్? నోటిఫికేషన్కి సర్క్యులర్కి డిఫరెన్స్ ఏంటి అమ్మా? మళ్ళీ డిఫరెన్సే చెప్పాలి, రెండింటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు నాకు. డిఫరెన్స్ చెప్పాలి అంటే మీరు ఇలా చెప్పకూడదు, నోటిఫికేషన్ అంటే చేంజ్ చేస్తే ఇస్తారు, ఇది ఇది సర్క్యులర్ అంటే క్లారిఫికేషన్ ఇస్తారు, అలా చెప్పకూడదు. డిఫరెన్స్ చెప్పాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? అమ్మా క్లారిఫై, మా సర్క్యులర్ అంటే అర్థమైందా? చేంజ్ ఏమని చేస్తాను నేను? క్లారిఫై చేస్తాను, అంటే ఉన్నది అని చెప్తాను అంతే. ఇది అని దాని మీద సింపుల్ అమ్మా, డిఫరెన్స్ ఏంటి సార్? నోటిఫికేషన్ అని ఇష్యూ చేస్తున్నానంటే యాక్ట్లో ఉన్నది ఫాలో అవ్వాలా, నోటిఫికేషన్లో ఉన్నది ఫాలో అవ్వాలా? సర్క్యులర్ ఇష్యూ చేస్తున్నానంటే ఏది ఫాలో అవ్వాలి కాదు, అసలు అది ఏం లేదు, యాక్ట్లో ఉన్నదే. ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఆల్రెడీ యాక్ట్లో ఉన్నది, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నేను ఒక చేంజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం ఇష్యూ చేయాలి నేను? నేను ఏం చేంజ్ చేయట్లేదు, చేంజ్ చేయట్లేదు, ఉన్నదాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం ఇష్యూ చేయాలి సార్? సార్ ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంది. బైండింగ్ అంటే ఇష్యూ చేసినవి ఎస్ఎస్సి మీద బైండ్ అవుతాయా, డిపార్ట్మెంట్ మీద బైండ్ అవుతాయా అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, కొంచెం అయిన తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మీనింగ్ తెలిసింది కదా, రైట్? మా ఛార్జింగ్ సెక్షన్లో 2 కీవర్డ్స్ చెప్పుకున్నాం, మధ్యలో ఈ టాపిక్ తీసుకున్నాం. ఏంటి ఆ 2 కీవర్డ్స్? ఛార్జింగ్ సెక్షన్లో 2 కీవర్డ్స్ ఏంటమ్మా? ఇన్కమ్, పర్సన్. వాట్ ఈస్ ద 3rd కీవర్డ్? ప్రీవియస్ ఇయర్. వాట్ ఈస్ ద 4th కీవర్డ్? అసెస్మెంట్. ఆ రెండింటి గురించి డిస్కస్ చేయాలి. బిఫోర్ గోయింగ్ టు ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ని షార్ట్ కట్లో ఎలా రాస్తారు? పివై. అసెస్మెంట్ ఇయర్ని షార్ట్ కట్లో ఎలా రాస్తారు? ఏవై. బిఫోర్ గోయింగ్ టు ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ వి షుడ్ లెర్న్ ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే ఫినాన్షియల్ ఇయర్. మీరు చెప్పండి, వాట్ ఈస్ ఫినాన్షియల్? ఫినాన్షియల్ ఇయర్ ఈస్ ద ఇయర్ ఆఫ్ 12 మంత్స్. ఇట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ 12 మంత్స్. స్టార్ట్స్ ఫ్రమ్, ఎండ్స్ ఆన్ 31st. సార్ మరి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయరే, అసెస్మెంట్ ఇయర్ ఫైనాన్షియల్? ఒక ఫైనాన్షియల్ ఇయర్నే ప్రీవియస్ ఇయర్ అంటాం, ఒక ఫైనాన్షియల్ ఇయర్నే అసెస్మెంట్ ఇయర్ అంటాం. కానీ దాన్ని ఎప్పుడు ప్రీవియస్ ఇయర్ అంటాం, దాన్ని ఎప్పుడు అసెస్మెంట్ ఇయర్ అంటాం అనేది పాయింట్. సింపుల్ సార్, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి సార్? అంటే ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్. ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్.
నాకు ఒక డౌట్ అమ్మ, ఇప్పుడు ఈ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ఈ ఇయర్లోనే ఎంత అని తెలుస్తుందా? ఇయర్ క్లోజ్ అయితే తెలుస్తుందా? ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఇయర్ ఇన్కమ్ ఎంతో తెలుస్తుంది. ఇయర్ జరుగుతూ ఉండగా తెలుస్తుందా ఇయర్ మొత్తం ఇన్కమ్ ఎంత అని? కొంచెం తెలియవచ్చు అక్కడ వరకు. అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ ఎంత అనేది ఎప్పుడు తెలుస్తుంది నీకు? ప్రీవియస్ ఇయర్లో తెలుస్తుందా నెక్స్ట్ ఇయర్లో తెలుస్తుందా? నెక్స్ట్ ఇయర్లో. ప్రీవియస్ ఇయర్లో అయితే తెలియదు. ప్రీవియస్ ఇయర్లో మొత్తం ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది నెక్స్ట్ ఇయర్లో తెలుస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఆ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ప్రీవియస్ ఇయర్లో పే చేస్తావా నెక్స్ట్ ఇయర్లో పే చేస్తావా? క్యాలిక్యులేషన్ నెక్స్ట్ ఇయర్. ఇన్కమ్ తెలియకుండా ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయగలమా? సో అసెస్మెంట్ ఇయర్ ఇస్ ద నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్, ఇయర్ ఇన్ విచ్ ట్యాక్స్ ఈజ్ అసెస్డ్. మా క్యాలిక్యులేటెడ్ని ఏమంటారు టెక్నికల్గా? అసెస్ అండ్ పెయిడ్. మా ఏ ఇయర్లో నేను ట్యాక్స్ అసెస్ చేసి పే చేస్తాను? ప్రీవియస్ ఇయర్లోనా అసెస్మెంట్ ఇయర్లోనా? ఏ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తాను? ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద నేను నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి పే చేస్తాను. థర్డ్ క్వశ్చన్, జాగ్రత్త, ట్యాక్స్ రేట్స్, ట్యాక్స్ రేట్స్ ఏ ఇయర్కి చెప్పాలి? ప్రీవియస్ ఇయర్కి చెప్పాలా అసెస్మెంట్ ఇయర్కి చెప్పాలా? ట్యాక్స్ రేట్స్, ట్యాక్స్ రేట్స్ ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలా అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలా? టూ ఐడియాస్ వస్తాయి. సార్ ఆ ఇన్కమ్ మీద అప్లై చేస్తున్నారు కాబట్టి ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. అవి యూజ్ చేసేది అసెస్మెంట్ ఇయర్లో కాబట్టి అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. ఈ రెండిట్లో ఏది రైట్? ట్యాక్స్ రేట్స్ యూజ్ చేసేది ఎప్పుడు? ప్రీవియస్ ఇయర్లోనా అసెస్మెంట్ ఇయర్లోనా? ట్యాక్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు యూజ్ చేస్తాం. కానీ దేని మీద రేట్స్ అప్లై చేసేది? ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ మీద. ట్యాక్స్ రేట్స్ ఏ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి? ఇండియాలో ఏదో ఒకటి ఫాలో అవ్వాలి నువ్వు. ఏది చెప్పినా రైటే. నువ్వు ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ మీద ఇవి అప్లై చేయాలంటే ఓకే, అవి యూజ్ చేస్తే నెక్స్ట్ ఇయర్, బట్ ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఒక పద్ధతి. లేదు అసెస్మెంట్ ఇయర్లో యూజ్ చేస్తావు కాబట్టి అప్పుడు ఎప్పుడు ఏ ఇయర్లో యూజ్ చేస్తారో ఆ ఇయర్ బేస్ చేసుకుని చెప్పాలనేది ఇంకొక పద్ధతి. ఇండియాలో ఏది ఫాలో అవుతుందా? ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ రేట్స్ చెప్తారా అసెస్మెంట్ ఇయర్కి ట్యాక్స్ రేట్స్ చెప్తారా? ఏది ఫాలో అవుతున్నారు ఇండియాలో? బోధనే చెప్తారమ్మా, ఒకటే చెప్తారు, రెండు ఎట్లా చెప్తారు? ఒకటి చెప్తే ఆటోమేటిక్ ఇంకోటి వచ్చేసినట్టే కదా. కానీ చెప్తాం అమ్మా అసెస్మెంట్ ఇయర్లో ఈ ట్యాక్స్ వాడు అంటే ఈ ఏ ఇన్కమ్ మీద వాడతావు నువ్వు? ప్రీవియస్. కానీ చెప్పేటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తావు, ఈ ఇయర్కి ఇది అని చెప్తావు. అది ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్కి ఈ ట్యాక్స్ రేట్స్ వాడు అని చెప్పాలి, లేదా అసెస్మెంట్ ఇయర్లో ఈ ట్యాక్స్ రేట్స్ వాడు అని చెప్పాలి. అర్థమైందా పాయింట్? ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ట్యాక్స్ రేట్స్ వాడు అని చెప్పాలి, లేదా అసెస్మెంట్ ఇయర్లో ఈ ట్యాక్స్ రేట్స్ యూస్ చేయాలి ఈ అసెస్మెంట్ ఇయర్లో అని చెప్పాలి. ఇండియాలో ఏది చెప్తున్నారు? ఏ ఏ పద్ధతి, ఏ పాలసీ ఫాలో అవుతున్నారు? అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ రేట్స్ చెప్తున్నారా ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ రేట్స్? ది ఆన్సర్ ఈస్ అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యాక్స్ రేట్స్ చెప్తారు. ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పకూడదా అని కాదు, చెప్పొచ్చు. కానీ మన ఇండియాలో ఏ పాలసీ ఫాలో అవుతున్నామమ్మా? అది ఏ ఇయర్ యూస్ చేస్తావో ఆ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. బట్ అది అప్లై చేసేది దాని ముందు ఇయర్ ఇన్కమ్. అంటే నీకు ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం అసెస్మెంట్ ఇయర్ బేసిస్లో ఉంది, బడ్జెట్ మొత్తం. ఇండియాలో మేము ఆ పాలసీ ఏ ఇయర్ ఇన్కమ్ మీద అప్లై చేస్తాం అనేది కాదు, మేము ఏ ఇయర్లో యూజ్ చేస్తున్నామో అది మా. ఎందుకు డిపార్ట్మెంట్కి ట్యాక్స్ వచ్చేది ఇంపార్టెంటా ఇన్కమ్ ఎర్న్ చేసేది ఇంపార్టెంటా అమ్మా? ట్యాక్స్ ఎప్పుడు వస్తుంది అందుకని వాళ్ళు డిపార్ట్మెంట్ పాయింట్ యాక్ట్ ఫ్రేమ్ చేసేది ఇన్కమ్ ఎర్న్ చేసే వల్ల డిపార్ట్మెంటా? డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఫ్రేమ్ చేస్తాం. ఆ ఇయర్ ట్యాక్స్ రేట్స్ ఇవి, బట్ ఆ ఇయర్ ట్యాక్స్ రేట్స్ ఇవి వాడతావు కాబట్టి ఏ ఇన్కమ్ మీద వాడతావు నాకు సంబంధం లేదు. ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ మీదలే వాడేది. అందుకనే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఏ బేసిస్లో ఉంటుంది చెప్పండి అమ్మా? ఎస్ఎస్. అందుకనే అసెస్మెంట్ ఇయర్ డెఫినేషన్ చెప్తాడు. ప్రీవియస్ ఇయర్ అంటే సింపుల్గా ఏం చెప్తాడు తెలుసా? ప్రీవియస్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ 12 మంత్స్ విచ్ ఈస్ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్ అంట. దాని మీనింగ్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈస్ అసెస్మెంట్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఇన్ విచ్ ట్యాక్స్ ఈజ్ అసెస్డ్ అండ్ పెయిడ్. ఇప్పుడు మళ్ళీ ఛార్జింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్దాం. ఇన్కమ్ ఏ ఇయర్లో ఎర్న్ చేస్తామమ్మా? టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్. థర్డ్ పాయింట్ అర్థమైందా? ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్. ఫోర్త్ పాయింట్,
షల్ బి టాక్స్ రేట్స్ ది రేట్స్ అప్లికబుల్ టు అసెస్మెంట్. ఫోర్త్ పాయింట్ అర్థమైంది అందరికి. అసెస్మెంట్ ఇయర్లో కొన్ని రేట్స్ చెప్తాము ఇండియాలో, ఆ రేట్స్ యూజ్ చేసి ఆ పర్టికులర్ ఇన్కమ్ని ట్యాక్స్ చేయి. ఏ ఇయర్లో ట్యాక్స్ చేస్తావు నువ్వు? ప్రీవియస్ ఇయర్లోనో అసెస్మెంట్ ఇయర్లోనో? అసెస్మెంట్ ఇయర్. షల్ బి టాక్స్ రేట్ ది రేట్స్ అప్లికబుల్ ఇన్, ఎప్పుడు ఎప్పుడు ట్యాక్స్ ట్యాక్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసేది నువ్వు? అసెస్మెంట్ ట్యాక్స్ ఎప్పుడమ్మా మనం క్యాలిక్యులేట్ చేసేది? ప్రీవియస్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్, అసెస్మెంట్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఇన్ విచ్ ట్యాక్స్ ఈజ్ అసెస్డ్ అండ్ పే. సో ఇప్పుడు మనకి అసెస్మెంట్ ఇయర్ ఏది అప్లై అవుతుంది? ఎవ్రీ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అవుతుంది కదా. లాస్ట్ ఇయర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాను, ఇప్పుడు రిటర్న్స్ వేస్తున్నాను, ఈ ఇయర్ కూడా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఏ ఇయర్ ఇన్కమ్ మీద? లాస్ట్ ఇయర్ ఇన్కమ్ మీద. నెక్స్ట్ ఇయర్ కూడా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఏ ఈ ఇయర్ ఇన్కమ్ మీద. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, దాని ముందు ఇయర్ మీద. ప్రతి ఇయర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే అన్ని ఇయర్స్ చదువుకుంటామా, ఒక ఇయరే చదువుకుంటామా ఎగ్జామ్కి? మన ఎగ్జామ్కి అన్ని ఇయర్స్ సంబంధించిన ట్యాక్స్ రేట్స్ చదువుకుంటామా, మనకు అప్లై అయ్యే ఇయర్ ట్యాక్స్ రేట్స్ చదువుకుంటామా? మనకు అప్లై అయ్యే ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ రేట్స్ చేంజ్, ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ రేట్స్ చేంజ్ అవుతాయి. అంటే ప్రతి ఇయర్ నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తావు, ఆ ఇయర్కి అప్లై అయ్యే ట్యాక్స్ రేట్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తావు. నీ ఎగ్జామ్కి ఒక ఇయర్ మాత్రమే అప్లై అవుతుంది అసెస్మెంట్ ఇయర్. నీ ఎగ్జామ్కి ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుందో అదే నువ్వు చదువుకోవాలి. నీ ఎగ్జామ్కి ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుంది? 2022-23 నీ ఎగ్జామ్కి ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుంది? 2023-24 2024-25 2025-26 MCQ క్వశ్చన్ మనకు అది తెలుసా? దాని మీనింగ్ 22-23 అంటే తెలుసు కదా. ఏంటి 22-23 అంటే? 1st April 2022 to 31st March 2023 ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు నీకు ఇవన్నీ అసెస్మెంట్ ఇయర్స్ కదా, నీ ఎగ్జామ్కి ఏ ఇయర్ అప్లై అవుతుంది ఆ రేట్సే చదువుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క ట్యాక్స్ రేట్స్, నీ ఎగ్జామ్కి ఒక ఇయరే అప్లై అవుతుంది. అది ఏది? ఏదో ఒక లాజిక్ బేసిస్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమ్మా. ఆ లాజిక్ ఏంటో చెప్పాలి నాకు. ఏ బేసిస్లో నువ్వు ఆ ఆప్షన్ పెట్టావు? ఆర్డర్ చేస్తాం కదా ఏదో ఒకటి అనుకోని చెప్పాలి. ఇక్కడ మీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఒకళ్ళు చెప్పేటప్పుడు విని నువ్వు బ్రెయిన్ డెవలప్ చేసుకుంటే కొంచెం డెవలప్ అవుతుంది కాదన్న. మీ అంతటికి నువ్వు థింక్ చేసి ఒక రైట్ ఓ రాంగ్ ఆలోచిస్తే థింకింగ్ పవర్ డెవలప్ అవుతుంది. లర్నింగ్ ఇస్ డిఫరెంట్ అమ్మ. లర్నింగ్లో హాఫ్ నువ్వు నేర్చుకోవటం, వేరే వాళ్ళు చెప్పింది విని, ఇంకొక హాఫ్ నీ ఓన్గా డెవలప్ చేసుకో. సెకండ్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా రేర్, చాలా తక్కువ మంది క్లాస్లో, వెరీ ఫ్యూ పీపుల్ అది చేస్తారు. వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఈ కోర్స్ అయిపోయేలోపు సార్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే సార్ చెప్పిన దాన్ని ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకా వైడ్గా థింక్ చేస్తాడు, ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ థింక్ చేస్తాడు. ఇప్పుడు ఒక పిచ్చెక్కిదిలే వ్యాలిడ్గా థింక్ చేస్తాడు. మరి దారుణంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ థింక్ చేయాలి. అంతేగాని అసలు ట్యాక్స్ ఎందుకు కట్టాలి ఉండాలంటావా? ఇది ఇంకా మరి ఓవర్. అలా కాకుండా ఎగ్జామ్కి ఎంత కావాలో అంత థింక్ చేయడం. సార్ ఎంత 1 lakh తీసుకున్నప్పుడు 2 lakhs అయితే ఆన్సర్ ఎంత, అట్లా థింక్ చేయాలి. కానీ అసలు 1 lakh ఎందుకు తీసుకోవాలనుకోడు? థింక్ చేయండి అమ్మా, నేను ఎలాగో ఆన్సర్ చెప్తా, మీరు థింక్ చేయండి. ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి, నేను ఇప్పుడు అడుగుతా. ఫిక్స్ అయిపోయారా ఆన్సర్? ఫిక్స్ అయిపోయారా? రీజన్ చెప్పాలి, ఆన్సర్ కాదు, అది కదా ఇంపార్టెంట్. డిస్కస్ చేస్తారా? డిస్కస్ రీజన్ చెప్పాలి, రీజన్ డిస్కస్ చేయండి. డిస్కషన్ అయిపోయిందా? ఇంకా జరుగుతుందా? జరుగుతుందా? అయిపోయిందా? రెడీనా? మంచి డిబేట్ జరగాలి, తిట్టుకోవాలి. ఆప్షన్ ఆప్షన్ సి, రీజన్ వై. అయిపోయింది.
జరుగుతుంది చదువుకోవాలి అసెస్మెంట్ ఇయర్. అది ప్రీవియస్ ఇయర్ అవచ్చుగా, ఇది నీ ప్రీవియస్ ఇయర్ అవచ్చుగా, అప్పుడు నెక్స్ట్ అది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. ఇది ఎందుకు ప్రీవియస్ ఇయర్ అవ్వకూడదు? జరుగుతుంది కదా, లేటెస్ట్ చదువుతారా అయిపోయింది చదువుకుంటారా? జరుగుతుంది చదువు కరెక్టగా లాజిక్. ఎప్పుడైనా మనం లేటెస్ట్ చదువుకుంటామా అయిపోయింది చదువుకుంటామా? వాట్ ఈజ్ లేటెస్ట్? అయిపోయింది పాత. నేను అంతే మనీ ఆన్సర్ రీజన్. అయిపోయింది అవును. అయిపోయింది ఇది ప్రీవియస్ ఇయర్ అవచ్చుగా, స్టార్ట్ అయింది అయిపోద్ది కదా లేటెస్ట్ చదువుకో. ఇప్పుడు ఇన్కమ్ ఆన్ చేస్తూ ఉంటారు కదా, దీని ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అది కదా నేర్చుకోవాలి. అయిపోయింది ఎందుకు? అంతే కదమ్మా, ఇప్పుడు ఇన్కమ్ ఆన్, ఇప్పుడు రైట్ నౌ ఎవరైతే ఇన్కమ్ ఆన్ చేస్తున్నారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, అది నెక్స్ట్ ఇయర్ కదా. ఇప్పుడు ఈ ఇయర్ ట్యాక్స్ ఏ ఇయర్ది క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? లాస్ట్ ఇయర్ది. మరి ఈ ఇయర్ ఇన్కమ్ ఆన్ చేసే వాళ్ళది ట్యాక్స్, మరి ఇది ప్రీవియస్ ఇయర్ అవ్వచ్చు కదా, ఎందుకు అసిస్టెంట్ ఇయర్? అదే నేను అంటున్నా, ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇన్కమ్ మీద ఇప్పుడు ఏం చేస్తే ఇన్కమ్ మీద ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ కదా అనుకునేది. నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఏమని చేస్తే, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ ఇయర్ రాస్తున్నావు కదా, మా ఇప్పుడు ఏమని చేస్తున్నారు కదా ఇన్కమ్, దీని మీద ట్యాక్స్ ఎప్పుడు కనుక్కున్నావు నువ్వు? ఇయంటే ఇంకా అంటే ఇప్పుడు ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఇది ప్రీవియస్ ఇయర్ అవుతుంది, నెక్స్ట్ది అసెస్మెంట్ ఇయర్ అవుతుంది కదా. నెక్స్ట్ది అంటే ఎక్కడ వస్తుంది? 25-26 వస్తుంది, బి కాదు డి వస్తుంది. అది ప్రీవియస్ ఇయర్ అయితే అసెస్మెంట్ ఇయర్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ కదా. అది కాకూడదు, అది అవ్వచ్చు కదా. మీరేమంటున్నారమ్మా, ఇది మన అసెస్మెంట్ ఇయర్ అంటున్నారు, ఎందుకు ఇంకా అవ్వలేదు కదా అంటున్నారు. నేనేమంటున్నాను, లాస్ట్ ఇయర్ది ఇప్పటికే ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా అని ఇది అసెస్మెంట్ ఇయర్ అంటున్నాను. నేనేమంటున్నాను, ఇప్పుడు ఇన్కమ్ ఆన్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటున్నాను. వాళ్ళు క్లయింట్ కాదా, వాళ్ళు రారా? అవును, నేను అదే అంటున్నా. అప్పుడు ఇది ప్రీవియస్ ఇయర్ అవుతుంది, అదే అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. నేను అడిగింది ఏంటి, అసెస్మెంట్ ఇయర్ మీకు ఏది వస్తుంది అని? ఎందుకు నేను అదే అంటున్నా అమ్మా, ప్రెసెంట్ ఇన్కమ్ ఆన్ చేసే వాళ్ళకి అసెస్మెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కదా అంటా నేను. నెక్స్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయ ఎందుకు? సెప్టెంబరా, ఫిబ్రవరిలో వస్తుంది, ఏప్రిల్ 1 నుంచి అప్లై అవుతుంది. ఫిబ్రవరిలో వచ్చేది, అది ఏప్రిల్ 1 నుంచి అప్లై అవుతుంది. అప్లై కాదు, అదైతే కాదు, బడ్జెట్ ఆ నెక్స్ట్ ఇయర్ అప్లై అవుతుంది. ఇంకా అవ్వలేదుగా, ఇంకా 2 మంత్స్ ఉందిగా ఫిబ్రవరి 1 అంటే. అందుకని ముందే చెప్తున్నారా? ఏ ఎందుకు బాగా డిస్కస్ చేశారు మీ ముగ్గురు, అందుకని ముగ్గురుని అడుగుతున్నా. ఇప్పుడు జరుగుతుంది ఏంటి మరి?
ఇప్పుడు సంపాదిస్తున్నాం కదమ్మా, ఈ రోజు నేను ఎర్న్ చేస్తున్నాను కదా ఇన్కమ్, ఇది ఏ ఇయర్ చెప్పండి, ఈ రోజు డేట్ ఎంత చెప్పండి అమ్మా, ఈ రోజు డేట్ ఎంత, 27 జూలై 2024, ఇది ఏ ఇయర్లో వస్తుంది చెప్పండి, 2024-25. నేను ఈరోజు ఏం చేస్తున్నా, ఇన్కమ్ ఆన్ చేస్తున్నా, క్లాస్ చెప్తున్నా కదా, ఇన్కమ్ ఆన్ చేస్తున్నారంటే ఇది ఏమైంది, ప్రీవియస్ ఇయర్. దీని అసెస్మెంట్ ఇయర్ ఏంటి, నెక్స్ట్ ఇయర్. ట్యాక్స్ ఎప్పుడు చేస్తావు, మా ఇయర్లో చేస్తావా నెక్స్ట్ ఇయర్ చేస్తావా, ఈరోజు ఏంటి, క్లాస్ చెప్తున్నా, డబ్బులు వస్తున్నాయి, ఫీజు వచ్చింది, ట్యాక్స్ ఎప్పుడు కడతాం, నెక్స్ట్ ఇయర్. అదే సరే 26 వేసుకోమ్మా, నిన్న ఏమో చేసా, నిన్న ఏమో చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎప్పుడు కడతాం, నిన్న నిన్న సరే నిన్న తీసుకో, నిన్న ఆన్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్, నిన్న డేట్ కూడా ఈ ఇయర్లో వస్తుంది, నిన్న ఆన్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ అది నిన్న అమ్మా, ప్రీవియస్ ఎస్టర్డే డేట్ కూడా 24-25లో వస్తుంది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానమ్మా, నిన్న మీరు ఫీజు కట్టలేరు కదా ఎవరో ఒకళ్ళు, దాని మీద ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి, ఫీజు ఎర్న్ చేశాను, ఎర్న్ చేసిన ఇయర్ని ఏమంటాం, ప్రీవియస్ ఇయర్, ఆ డేట్ ఏ ఇయర్లో వస్తుంది, 24-25లో వస్తుంది, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ కట్టాలి, చెప్పండి. ఆన్సర్ ఏబిసిడిలో ఆన్సర్ ఏంటి, ఆన్సర్ 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 చెప్పండి అమ్మా, ఏనా, అసెస్మెంట్ దీనా, మళ్ళీ ఒపీనియన్ మార్చుకున్నావమ్మా, ఆన్సర్ ఏబిసిడిలో ఏదో ఒకటి అనుకోమ్మా, అయిపోద్ది కంక్లూడ్ చేసేద్దాం, ఆన్లైన్ వాళ్ళు అనుకుంటారు, ఏదో ఒకటి చెప్పండి తొందరగా, చేంజ్ లేదు, రేపు చెప్పిన తర్వాత కూడా చేంజ్ లేదు, సరే డి ఏ కనిపించేస్తా మొత్తానికి, ది ఆన్సర్ ఈజ్ అవర్ అసెస్మెంట్ ఇయర్ ఈజ్, ది ఆన్సర్ ఈజ్ బ్లూ కలర్తో రాయినా బ్లాక్ కలర్తో రాయినా, ఏదో కలర్ చెప్పండి అమ్మా, సస్పెన్సా, ఇంకా టైం, ది ఆన్సర్ ఈజ్, ది ఆన్సర్ ఈజ్, ది ఆన్సర్ ఈజ్, 1 సెకండ్, రీజన్ ఈజ్ ఇంపార్టెంట్, యా ఇట్ ఈస్ రైట్, రైట్ నౌ ఏ ఇయర్ జరుగుతుంది అంటే 24-25 కాకపోతే ఇది ప్రీవియస్ ఇయర్ కూడా తీసుకోవచ్చు నువ్వు ఇన్కమ్ ఆన్ చేస్తున్నావు, కానీ నేను ఎందుకు అసెస్మెంట్ ఇయర్ అంటాను అంటే సార్ నేను నాకు ఇది ప్రీవియస్ ఇయర్, నేను ఎగ్జామ్ రాయట్లేదుగా, నేను సంపాదిస్తున్నా, నువ్వేం చేస్తున్నావు, ఎగ్జామ్ రాస్తున్నావు, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అడిగాను, అంటే నీ పర్పస్ ఏంటి ఎగ్జామ్, నువ్వు డిసెంబర్లో ఎగ్జామ్ రాస్తున్నావు, డిసెంబర్ 10th ఎగ్జామ్ రాస్తున్నావు, డిసెంబర్ 10th 2024 ఇయర్లోనే కవర్ అయింది, ఏం రాస్తున్నావు నువ్వు, ఎగ్జామ్ రాస్తున్నావు, ఎగ్జామ్ రాస్తున్నావు అంటే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నావా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావా, ఒక క్లయింట్ది ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు, ఎగ్జామ్లో ఏంటమ్మా నువ్వు అల్టిమేట్గా చెప్పాల్సింది, ట్యాక్స్ క్యాలిక్యులేషన్, నేను మీరు రైటే చెప్పారు అంటున్నా, నేను రాంగ్ అనట్లా, రైటే చెప్పారు కాకపోతే నన్ను అడ్డుకోవాలి కదా, నేను చెప్పింది నేను చెప్పిన దానికి ఓకే 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 అంటున్నాను, నన్ను ఎవరు స్టాప్ చేయలా, ఏమన్నా నువ్వు నువ్వు ఇన్కమ్ సార్ ఎగ్జామ్ రోజు ఇన్కమ్ ఎట్లా సంపాదిస్తావు సార్, ఎగ్జామ్ రోజు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తావు సార్, అర్థమైందా, ఎందుకు మోర్ క్లారిటీ కోసం అమ్మా, అంతే అన్న బయట వాళ్ళు అడిగితే కరెక్ట్గా చెప్తారు మీరు ఏంటి సార్, ఎగ్జామ్ రోజు మేము ఇన్కమ్ ఓన్ చేయము, ఏం ఏం చేస్తున్నావు అక్కడ, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు ఇచ్చిన క్వశ్చన్కి, ఇచ్చిన క్వశ్చన్కి ఏం చేస్తున్నావు నువ్వు, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే ఈ ఇయర్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఎగ్జామ్లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు నువ్వు, ట్యాక్స్ నీ ఎగ్జామ్ డేటు ఏ ఇయర్లో ఫాలో అవుతుందో దట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఇయర్, నీ ఎగ్జామ్ డేటు ఆ డేట్న
అప్పుడు ఆ స్పాట్లో అప్లై అయ్యే రేట్స్ నువ్వు వాడాలి ఎగ్జామ్లో, లైవ్ సబ్జెక్ట్ అమ్మమ్మ. నువ్వు ఎగ్జామ్ రోజు కూర్చొని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ రోజు నిజంగా నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ రేట్స్ అప్లై అవుతాయో అవి అప్లై చేయాలి, పాత రేట్స్ అప్లై చేయాలి. నువ్వు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే అప్పుడు పోస్ట్ పోన్ అయిన డేట్లో ఏ ట్యాక్స్ రేట్స్ ఉంటాయో అవి అప్లై చేయాలి. అది మన సిలబస్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయింది జూన్కి, జూన్ డిసెంబర్లో చదువుకున్న రేట్స్ అప్లై కావు, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోద్దు జూన్ అంటే, అంటే నీ ఎగ్జామ్ డిసెంబర్లో క్యాన్సిల్ అయిపోయింది కరోనా ఏదో వచ్చి, అది అలా అవ్వకూడదు, అవ్వదు కూడా. మా డిసెంబర్లో, మా డిసెంబర్ 24 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది నీ ఎగ్జాము, జూన్ 25కి వెళ్ళిపోయింది. సార్ జూన్ 25 అంటే ఇయర్ మారిపోయింది, 25-26 అయిపోయింది, నువ్వు చదువుకున్నది వేరు, నీకు ఇంకోటి అప్లై అయ్యారు, మారిపోయింది ఇయర్ మారిపోయింది, కొత్త ట్యాక్స్ రేట్స్. నువ్వు ఆ రోజు కూర్చొని పేపర్ సాల్వ్ చేసినప్పుడు ఆ డేట్ ఏ ఇయర్లో కవర్ అవుతుందో ఆ ఇయర్కి అప్లై అయ్యే ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వాలి. దట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఇయర్. నువ్వు ఎగ్జామ్ రోజు కూర్చొని ఇన్కమ్ అవన్ చేస్తావా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తావా? ట్యాక్స్ అసెస్ చేస్తావు. మరి నువ్వేం చెప్పావు, ఇన్కమ్, నేను ఇన్కమ్ అవన్ చేస్తాను, ఐఎమ్ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్, రైట్? ఫర్ మీ ఇట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్, ఫర్ మీ ఇట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్. ఫర్ యూ, యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్. నీ ఎగ్జామ్కి అని అడిగారు నేను, నీ ఎగ్జామ్కి. నీ ఎగ్జామ్ ఎప్పుడు అమ్మా చెప్పమ్మా, నీ ఎగ్జామ్ ఎప్పుడు? డిసెంబర్ అప్రాక్స్ 10th అనుకుందాం, షెడ్యూల్ రాలేదు కదా, వచ్చిందా? సరే, డిసెంబర్ ఫస్ట్ వీక్ అనేది ఏ ఇయర్లో కవర్ అవుతుంది? 24-25. నువ్వు ఏం చేస్తున్నావు ఎగ్జామ్లో? ట్యాక్స్ అసెస్ చేస్తున్నావు. ఇన్కమ్ ఏం చేస్తున్నావు? ట్యాక్స్ అసెస్ చేస్తున్నావు. ట్యాక్స్ అసెస్ చేస్తున్నావు. ఏ ఇయర్లో అయితే నువ్వు ట్యాక్స్ అసెస్ చేస్తావు ఆ ఇయర్ని ఏమంటారమ్మా? అసెస్మెంట్ ఇయర్. దెన్ వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్ ఇయర్? అందరు చెప్పాలమ్మా నీ అసెస్మెంట్ ఇయర్ ఏంటి, రాయాలి ఇక్కడ. 2024-25. దెన్ వాట్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఇయర్? ఇది మటుకు చెప్పాలమ్మా, దీనికి ఆప్షన్స్ లేవు. దీని ముందు ఉన్నదే కదమ్మా 23-24. అంటే నీ క్వశ్చన్లో మొత్తం డీటెయిల్స్ అన్ని ఏ ఇయర్కి సంబంధించి ఇస్తాడో తెలుసా? 23-24 ఇస్తా. ఆ రోజు ఇట్లా చేశాడు, ఈ రోజు ఇట్లా చేశాడు. ఎందుకంటే నువ్వు ఆ పర్టికులర్ 23-24లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నావు. అంటే నీ క్వశ్చన్లో డీటెయిల్స్ అన్ని, డేట్స్ అన్ని ఏ ఇయర్లో కవర్ అవుతాయి? నీ క్వశ్చన్లో ఇచ్చిన డేట్స్ అన్ని ఏ ఇయర్లో కవర్ అవుతాయమ్మా? 23-24. అది 23-24లో లేదు ఆ ఇన్కమ్ ఎర్న్ చేసిన డేట్ అంటే నువ్వు అసలు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయవు. ఎప్పుడు చేస్తావు? నెక్స్ట్ ఇయర్లో. నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళు చూసుకుంటారు, నీకు సంబంధం నువ్వు రాసేస్తావు, దిస్ ఈజ్ నాట్ కవర్డ్ ఇన్ దిస్ అసెస్మెంట్ ఇయర్, దిస్ ఈజ్ నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్. బట్ క్వశ్చన్లో చాలా క్లియర్గా అడుగుతాడు ఈ అసెస్మెంట్ ఇయర్కి ట్యాక్స్ ఎంత అని. బై మిస్టేక్ వాడు అమ్మా 1/4/2023 to 31st March 2024 ఈ పీరియడ్లో కాకుండా జస్ట్ నెక్స్ట్ డేట్ తీసుకున్నాడు, 2 April 2024 డేట్లో ఒక ఇన్కమ్ చెప్పాడు, పట్టించుకో ఇంకా ఇన్కమ్. క్వశ్చన్లో ఏమడిగాడు, నీ అసెస్మెంట్ ఇయర్కి ట్యాక్స్ ఎంత అని అడిగాడు. నువ్వు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరిగిన ఇన్కమ్నే తీసుకుంటావు? 1/4/2023 నుంచి 31st March 2024 నీ ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మాత్రమే ట్యాక్స్ కలిగలేదు. మరి ఈ డేట్ ఏ ఇయర్లో కవర్ అవుతుంది చెప్పండి అమ్మా, ఈ డేట్ ఏ ఇయర్లో కవర్ అవుతుంది? 24-25లో కవర్ అవుతుంది. 2 April 2024 అనేది ఏ ఇయర్లో కవర్ అవుతుంది ఆ డేటు? 24-25. ఈ డేట్లో వచ్చిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ఏ ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తావు? 24-25లో కాదు, నెక్స్ట్ ఇయర్ 25-26 మన అటెంప్ట్. అది నువ్వేం చేస్తావు? ఇగ్నోర్ చేస్తావు, క్లియర్గా రాస్తావు నోట్ పాయింట్. సార్ ఇది మీరు అడిగిన క్వశ్చన్లో అసెస్మెంట్ ఇయర్ మాకు అప్లై అయ్యే 24-25 ఆ ఇయర్లో ఈ దీని మీద ట్యాక్స్ రాదు, జీరో ట్యాక్స్ అని రాసి వస్తుంది ఆ ఇన్కమ్ మీద. మరి ఏ ఇయర్లో వస్తుంది నెక్స్ట్? ఆ క్లారిటీ ఉండాలి నీకు, లేకపోతే ఇచ్చిన ప్రతి అమౌంట్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. నీ అసెస్మెంట్ ఇయర్ ఏదో నీకు తెలిస్తేనే నువ్వు ఎగ్జామ్లో ట్యాక్స్, నీకు కావాలని పాతవి కొత్తవి ఇస్తాడు, లేటెస్ట్ డేట్లు కూడా ఇస్తాడు. నువ్వు నీ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ మీద మాత్రమే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నా ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నేను కనిపెట్టాల్సింది అసెస్మెంట్ ఇయర్, దాన్ని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ కనిపెట్టాలి. అసెస్మెంట్ ఇయర్ ఎలా కనిపెట్టాను? నేను ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉందో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, ఆ డేట్ ఏ ఇయర్లో కవర్ అవుతుంది, దట్ ఈజ్ మై అసెస్మెంట్. దాని ముందు ఇయరే నా ప్రీవియస్. సో ఇక్కడ ఓపెన్ చేయండి అమ్మా, ఏది ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అనే పాయింట్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఓపెన్ చేయండి. సార్ వాట్ ఈజ్ అసెస్మెంట్ ఇయర్ అని ఉంది చూడండి అమ్మా, పీరియడ్ ఆఫ్ 12 మంత్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1st April.
మన ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్. సార్ ఇప్పుడు నేను అటెంప్ట్లు చెప్తా ఉంటాను, ఆ అటెంప్ట్కి ఏ ప్రీవియస్ ఇయర్ ఏ అసెస్మెంట్ ఇయరో మీరు చెప్పండి అమ్మా. ఫస్ట్ డిసైడ్ చేయాల్సింది అసెస్మెంట్ ఇయరా ప్రీవియస్ ఇయరా అందరు చెప్పాలి, బికాస్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్. నేను ఇక్కడ అటెంప్ట్ చెప్తాను, ఏ అటెంప్ట్ వాళ్ళు ఏ అసెస్మెంట్ ఇయర్ ఫాలో అయ్యారని కనిపెట్టింది, దానికి ఆటోమేటిక్గా దాని ముందు ఇయర్ ఏమవుతుందమ్మా ప్రీవియస్ ఇయర్. జాగ్రత్తగా అలర్ట్గా చెప్పాలి. డిసెంబర్ 2024 అటెంప్ట్ వాళ్ళు ఏ అసెస్మెంట్ ఇయర్ చదువుకోవాలి చెప్పాలి అందరు. 24 వాళ్ళకి ఏ ప్రీవియస్ ఇయర్ అప్లై అవుతుంది మీ అటెంప్ట్ అంటే మీ సీనియర్స్ జూన్ 2024 వాళ్ళు ఏ అసెస్మెంట్ ఇయర్ ఫాలో అయ్యారు వాళ్ళ ప్రీవియస్ ఇయర్ ఏంటి? నేను చెప్తే నేర్చుకోవటం మంచి పద్ధతే, నేను చెప్పకముందే నువ్వు థింక్ చేసి చెప్తే వాళ్ళు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ని బ్రెయిన్లో ఫీడ్ చేసుకుని దాన్ని అప్లై చేసినట్టు వాళ్ళు అది ఇంక ఫీడ్ అయిపోద్ది. మరి నేను చెప్తాను ఎలాగో నీకు అర్థమైంది, కానీ దానికంటే ముందే నువ్వు గెస్ట్ చేసావు అంటే నేను ఆల్రెడీ చెప్పింది నువ్వు ఏం చేసావు బ్రెయిన్లో పెట్టుకుని దాన్ని అప్లై చేసావు ఇంకా బాగుంది. చెప్పమ్మా అప్లై చేసి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అప్లై చేసి నేనేం చేశాను అటెంప్ట్ని బేస్ చేసుకొని అసెస్మెంట్ ఇయర్ తీసుకొచ్చాను అసెస్మెంట్ ఇయర్ నుంచి ప్రీవియస్. ఇక్కడ 3 కేటగిరీ డివైడ్ అయిపోతారు స్టూడెంట్స్. ఏంటమ్మా ఒకటి నేను చెప్పకముందే ఆన్సర్ కనిపెట్టేయడం, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అప్లై చేసి నేను చెప్పిన తర్వాత ఓకే ఫైన్ అంటాం, నేను చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోవటం. ఆ మూడో కేటగిరీ మళ్ళీ మళ్ళీ చూడండి వీడియో అర్థమవుతుంది, వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా. ఏం లేదమ్మా ఈ వీడియో ఇప్పటికి 2 సార్లు చూడు నీకు అర్థమైంది. ప్రతి క్లాస్ ఏం చేస్తున్నాం మనం కాల్ చేస్తున్నాం, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడొచ్చు, లిమిట్ లేదు. 2 స్పీడ్ పెట్టు 3 స్పీడ్ పెట్టు చూడు అర్థమయ్యేదాకా చూడు. సరే చెప్పండి అమ్మా జూన్ 24 అటెంప్ట్ వాళ్ళకి ఏ అసెస్మెంట్ ఇయర్ వస్తుంది మీ ఆన్సర్ అమ్మా. ఇక్కడ మళ్ళీ ఇంకొక 2 కేటగిరీ స్టూడెంట్స్, నువ్వు ఏదైతే ఆన్సర్ ఫిక్స్ అయ్యావో అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, రైట్ అయినా రాంగ్ అయినా ధైర్యంగా చెప్తాం, లేదు అమ్మో తప్పైద్దని భయపడటం. ఆ 2వ కేటగిరీ భయపడుతూనే ఉంటారు జీవితం, రైట్ అయినా రాంగ్ అయినా కరెక్ట్గా చెప్పండి అమ్మా జూన్ 24 వాళ్ళు ఏ అసెస్మెంట్ ఇయర్ ఫాలో అవుతారు. ఏంటమ్మా మీరు కూడా అదే కదా, మీ ముందు వాళ్ళు కూడా అదేనా? ఒక్కోసారి ఆలోచించు, మీ సీనియర్స్ కూడా అదే ఫాలో అయ్యారు కదా. 24 25 మీది కదా అటెంప్ట్, నేను అడిగేది దీని ముందు అటెంప్ట్ వాళ్ళు జూన్ వాళ్ళు ఆల్రెడీ రాసేసారు కదా సేమా. అంటారా ఆన్సర్ ఏంటో తెలుసా? ఆన్సర్ ఈజ్ 24 25 23 కరెక్టే. కన్ఫ్యూజ్ అవ్వట్లా, కన్ఫ్యూజ్ అవ్వాలి కదా ఉంది, నేను కన్ఫ్యూజ్ చేసే వెళ్తా బయటికి క్లాస్ నుంచి కన్ఫ్యూజ్ చేసే బయటకు వెళ్తాను. రైట్ చెప్పారు పర్లేదు ఓకే ఉంది ఇంకా ఉంది అప్పుడే అవలా. సరే ఇది చెప్పండి డిసెంబర్ 2021 అటెంప్ట్ వాళ్ళు ఏ అసెస్మెంట్ ఇయర్ చదువుకుని ఉంటారు? ప్రీవియస్ ఇయర్ ట్వంటీ రైట్, ఆ డేట్ ఎక్కడ కవర్ అవుతుందో దట్ ఈస్ అవర్ ఎస్ఎస్ వైల్ రైటింగ్ ద ఎగ్జామ్ ఎస్ఎస్ ట్యాక్స్ ఎగ్జామ్ డేట్ ఏ ఇయర్లో కవర్ అవుతుంది దట్ ఈస్ అవర్ అసెస్మెంట్ ఇయర్, దాని ముందు ఇయర్ ప్రీవియస్ ఇయర్ అయిపోయింది క్లోజ్. సార్ జూన్ 25 అటెంప్ట్ వాళ్ళు మీ నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళు ఏ అసెస్మెంట్ ఇయర్ ఫాలో అవుతారు? 25 26 వాళ్ళ ప్రీవియస్ ఇయర్ ఏంటి? ఓకేనా నెక్స్ట్ డిసెంబర్ 2020 వాళ్ళు ఏ అసెస్మెంట్ ఇయర్ ఫాలో అయి ఉంటారు? 2020 21
వాళ్ళ ప్రీవియస్ ఇయర్ ఏంటి? అని చెప్పారు క్లారిటీ. ఇప్పుడు అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను ఒక ఇయర్ రాస్తాను, అది అసెస్మెంట్ ఇయరా ప్రీవియస్ ఇయరా చెప్పండి చాలు. 2020-21 ఇది అసెస్మెంట్ ఇయరా ప్రీవియస్ ఇయరా? ఇస్ ఇట్ ద అసెస్మెంట్ ఇయర్ ఆర్ ప్రీవియస్ ఇయర్? ఇదైతే ఫైనాన్షియల్ ఇయర్ అమ్మా, నో డౌట్. ఇది కదా ఇప్పటి వరకు అడుగు చెప్తా, ఏదైనా అడుగు చెప్తా అన్నావు గారు, చెప్పు చెప్పు. మల్టిపుల్ చాయిస్ రెండు కాదా, ప్రీవియస్ ఇయర్ కాదా, అసిస్టెంట్ గారు కాదా? ఎవరికైనా, మనకు కాదమ్మా, ఎవరికైనా. మనకు అసలు రెండు కాదు, లేదు మనకు రెండు కాదు. అప్పుడు అప్పుడు ఎవరికైనా అయి ఉంటుంది కదా. ఏమి లేదు, ఆ ఇయర్ని నేను ప్రీవియస్ ఇయర్ అని పిలుచుంటానా, అసెస్మెంట్ ఇయర్ అని పిలుచుంటానా? ఆన్సర్ పోతా, అసెస్మెంట్ ఇయరా ప్రీవియస్ ఇయరా? అసెస్మెంట్ ఇయరా పోతా పోతా పోతా. ఆన్సర్ ఏంటో తెలుసా? టైం అయిపోయిందా, వెళ్ళిపోవచ్చా? టైం అయిపోయిందమ్మా. ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి టీటీ క్లాస్, మంచిగా ఉంటుంది ఆన్సర్స్, థ్రిల్ అవుతారు అసలు ఆన్సర్ ఇంటి. నెక్స్ట్ క్లాస్ బై. మండే సండే లేదు, వీకెండ్ గురించి చెప్పాను. నెక్స్ట్ వీక్ నుంచి, ఈ వీక్ కాదమ్మా, నెక్స్ట్ సండే నుంచి మీకు వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈవెన్ బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు రాసుకోవచ్చు. ఇక్కడికి వచ్చన్నా రాయొచ్చు, మీరు రూమ్లో ఉండన్నా రాయొచ్చు. రూమ్లో ఉండి రాసేటప్పుడు చూడకుండా రాయండి. సో ఒక ప్రొసీజర్ ఉంటుంది రూమ్లో ఉండి రాసే వాళ్ళకి కూడా, సో ఆ పేపర్ ఎలా రాయాలి, ఎలా మాకు సెండ్ చేయాలని. ఓకేనా? ఈ వీక్ కాదు, ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి వీకెండ్ ఎగ్జామ్స్ సండే సండేనే. ఈ వీక్ ఉండదు, అది కదిలించొద్దు. Good morning, sir.